ప్రైమ్ డిబేట్ ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మోహన్ బాబు సీఎం జగన్కు లేఖ రాశారు. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు నలుగురు ప్రొడ్యూసర్లు కాదని కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయంటూ బహిరంగ లేఖను విడుదల చేశారు. సినిమా అంశంపై అందరూ ఒక చోట సమావేశమై చర్చించుకుని సీఎంను కలవాలని సూచించారు. ఎక్కువ టికెట్ ధరతో చిన్న సినిమాలు, తక్కువ టికెట్ ధరలకు పెద్ద సినిమాలు నిలబడడం కష్టమని పేర్కొన్నారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ ఆడాలని రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి సమస్యలను వివరిద్దామన్నారు. అంతేకాకుండా అందరూ కలిసి సినిమాను బతికిద్దాం అంటూ మోహన్ బాబు లెటర్ రాశారు. అలాగే మౌనం నా చేతగానితనం కాదు అని తనదైన స్టైల్లో ఓ డైలాగ్ కూడా పేల్చేశారు. మరోవైపు సినీ పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పెద్దరికం స్థానం తనకు వద్దని, ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే తన అవసరం వస్తే మాత్రం తప్పకుండా అక్కడ ఉంటానని చిరంజీవి స్పష్టం చేశారు. ఇండస్ట్రీ కార్మికులకు ఏ సమస్య ఉన్నా వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ఇద్దరు కొట్టుకుని పంచాయతీ చేయమంటే మాత్రం తన వల్ల కాదని బహిరంగంగానే చిరంజీవి తన దైన స్టైల్లో మాట్లాడిన పరిస్థితి. ఇక సినిమా టికెట్ల ధరపై అంశంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి మరోసారి స్పందించాడు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఏదైనా లాజిక్ ఉంటే చిత్ర పరిశ్రమకు తెలియజేయాలన్నారు. కొందరు హీరోలను తొక్కేయాలనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే వాదనను తాను ఒప్పుకోనని ఆర్జీవి స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే నష్టపోయేది హీరోలు కాదని, సినిమాను నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారని అన్నారు. సినిమా బడ్జెట్లో 70% రెమ్యూనరేషన్ కింద హీరోలకే వెళ్ళిపోతుందంటూ మంత్రులు పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై నిజం లేదన్నారు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో సినిమా చిత్రాలలోని కొన్ని ముఖ్య అంశాలు. అసలు ఆ వెండి తెర పూర్తి స్థాయిలో ఎప్పుడు వెలుగులు విరాజిల్లుతుందో, కొత్త సినిమాలు వస్తాయో పండక్కి రావో తెలియదు, కానీ రోజుకొక రకంగా మాట్లాడే పరిస్థితి. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఈ రకమైన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. టార్గెట్ పవన్, టార్గెట్ మెగా ఫ్యామిలీ, టార్గెట్ రామ్ చరణ్, టార్గెట్ చిరంజీవి, ఇలాగా విపరీతమైన ట్రోల్ లేని మిలియన్స్ వ్యూస్ ఆ తమ్లైన్స్ పెట్టి వదిలితే, సో అంతలా టార్గెట్ చేశారు. ఆ చేయాల్సిన అవసరం ప్రభుత్వం ఉందా అన్నది మరొక ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆ చిక్కుముడి ఎవరో విప్పలేని పరిస్థితి అంటే, ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఒకరే ఉన్నారా, వాళ్ళ కోసమే ప్రభుత్వం చేసి అంత అవసరం ఉంటుందా అంటే అది కూడా ఆలోచించాల్సిన విషయం. మరొకవైపు మోహన్ బాబు గారి మీద, ఎప్పుడైతే విష్ణు మా అధ్యక్షుడి కింద ఎన్నికలయ్యారో, మా అధ్యక్షుడు ఎన్నికైన ఎపిసోడ్లన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేదో ఒక దేశానికి జరిగిన ఎన్నికల్లాగా, లేకపోతే ప్రధాని గెలిపించుకుంటే ఎన్నికలంత హడావుడి జరిగింది. అది మా ఎన్నికలు మామూలు రాజు కాదు. అది ప్రకాష్ రాజ్ గారికి ఈయనకి తెలంగాణ వివాదం వచ్చింది, ఏపీ వివాదం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం మోహన్ బాబు గారు వాళ్ళకి ఏదో రిలేషన్ ఉంది, విష్ణు వైఫ్తో వాళ్ళకి ఏదో బంధుత్వం ఉంది కాబట్టి వీళ్ళందరూ అందులోకి ఎంటర్ అయ్యారు, గెలిపించుకున్నారు, మా అధ్యక్షుని గెలిపించారు. అదైపోయిన తర్వాత చాలామంది మోహన్ బాబు గారి కుటుంబాన్ని ప్రశ్నించిన పరిస్థితి, మంచి ఫ్యామిలీని, మీకు వాళ్ళకి సంబంధం ఉంది కదా, దగ్గర సంబంధం, మీరు వెళ్ళి కొద్దిగా మాట్లాడండి, టికెట్ల విషయం అనండి, సినిమాల విషయం అండి, సినీ పరిశ్రమ దెబ్బతింటున్నదని చాలామంది వాళ్ళకి సూచించినట్టు వాళ్ళైతే పెద్దగా పెద్ద విప్పలేదు. కానీ చిరంజీవి గారు మాట్లాడిన కొన్ని గంటలకే మోహన్ బాబు గారు మళ్ళీ తెరపైకి వచ్చారు. పెద్దన్న పాత్ర నాకు అవసరం లేదని మెగాస్టార్ బహిరంగంగానే పేర్కొన్నారు. ఎవరో ఇద్దరు కీచులు ఆడుకుంటుంటే ఆ పంచాయతీలోకి వెళ్ళి నా పరువు నేను పోగొట్టుకోను, దాని సారాంశం. సో దానికి మరి పెదరాయుడు లైన్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అంటే ఇందులో పెద్దన్న పాత్ర పోషించాలనే ఆశయం అన్న ఆయనకు ఉందా? ఇప్పుడు కొత్తగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు గారు ఏ రకంగా వివాదాస్పదంగా మాట్లాడతారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆర్జీవి విషయానికి వస్తే అదొక కథ అయితే. ఆర్జీవి గారు చాలా రోజుల నుంచి ఆయన పెద్దగా స్పందించిన దాఖలు లేదు. అడపాదడప ఆయన వచ్చి ఒక 4-5 మెరుపులు మెరిపించి వెళ్ళిపోతుంటారు. తనదే శైలిలో షార్ట్ రెడీ కట్ అన్నట్టుగా ఉంటుంది. అలాగే పేరు నాని గారు వీళ్ళు అంటే సినిమాల అంశం ఆయన మాట్లాడడం జరిగింది. అంటే గొప్ప దర్శకుడు, ఈరోజు వివాదాస్పద దర్శకుడు అయిపోయాడు, లేకపోతే ఇంకొక దర్శకుడు అయిపోయారు అనొచ్చు, కానీ రామ్ గోపాల్ వర్మకి తనకుండి క్రేజ్ తనకుంది. సో ఓకే, ఆయన మాట తీరు లేకపోతే ఆయన బిహేవియర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి ఆయన ఈరోజు ట్రోల్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. కానీ వాస్తవంగా అతని గురించి అందరికీ తెలిసిన అంశమే.
ఓకే ఒక్కొక్కరు ఉంటుంది, ఎవరు పర్సనల్లోకి వెళ్తే ఆయన మళ్ళీ వేరే రకంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది, ఎందుకు గెలికి కొట్టించుకోవడం అంటారు చూసారా, ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం దానికి వెళ్ళనవసరం లేదు, ఆ గొడవలు మనకు అవసరం లేదు. కానీ జరుగుతున్న అంశాలని మనం చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవే ఇష్యూస్పై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగుతూ మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తాతంశ్రీ నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు బండారు మనోహర్ నాయుడు గారు, హిందూపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ టీడీపీ, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే కేవీ రెడ్డి గారు మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. పరి కాసేపట్లో త్రిపుటినేని చిట్టిబాబు గారు, సినీ నటులు, నిర్మాత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అలాగే కావ్య మెగా ఫ్యామిలీ వీర అభిమాని కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. ముందుగా నాగేంద్ర గారు వేషం తీసుకుందాం. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. నాగేంద్ర గారు, చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు తర్వాత పరమపదించిన తర్వాత ఎంతో కొంత ఇండస్ట్రీకి చిరంజీవి గారు పెద్ద దిగ్గా ఉండాలి, ఎందుకంటే నాగార్జున గారి కంట, వెంకటేష్ గారి కంట, వీళ్ళందరికంటే ఆయన సీనియర్ నటులు కాబట్టి, మోహన్ బాబు గారు ఆయన సమకాలీకులేమో, మోహన్ బాబు గారు సీనియర్ ఏమో. ఓకే, ఏదైనప్పటికీ కూడా ఒక మెగాస్టార్ వెలుగు వెలిగారు కాబట్టి, సినిమాల్లో ఒక అగ్రస్థానానికి చేరుకున్నారు కాబట్టి, ఒక శిఖరావోహం చేశారు కాబట్టి వెండితెరని, సో ఆయనే పెద్ద దిక్కు అని మాట్లాడుకునే పరిస్థితి ఆల్ ఫ్యామిలీ నుంచి కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు హీరోస్, అందుకని ఆయనకి పెద్ద స్థానం ఇచ్చారు. ఆయన సేవా కార్యక్రమాలు అవనివ్వండి, బ్లడ్ బ్యాంకులు అవనివ్వండి, మొన్న ఆక్సిజన్కి సంబంధించిన ఇవన్నీ, కానీ నిన్న బహిరంగంగానే చిరంజీవి గారు నాకు ఎటువంటి పెద్దరికం వద్దు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికే నన్ను పిలండి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? పెద్దరికం అంటే ఏదో కిరీటం పెడతారని కాదు, ఇప్పుడు సినీ పరిశ్రమ టికెట్ల అంశం అనివ్వండి, థియేటర్ అంశం అండి, కొన్ని కష్టాల్లో ఉన్నది, ఇలాంటప్పుడు ఆయన ఏమన్నా ఒక నలుగురిని కలుపుకుని తీసుకువెళ్ళి మోహన్ బాబు లాంటివి ముందుకు వెళ్తారేమో అని ఆశపడి ఉంటుంది సినీ పరిశ్రమ, ఆశ పడుతుంది ఖచ్చితంగా ఆయన వస్తే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని. కానీ నిన్న ఆయన కాస్త నీళ్లు చల్లినట్టే అనిపిస్తున్నది ఆశల మీద, ఏమై ఉంటుందండి? వర్మ గారు, మొట్టమొదట మీకు, మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మనం పెద్దరికం అనేది, నేను పెద్ద మనిషి నేను బోర్డు వేసుకుంటే రాదు సార్, పెద్ద మనిషిగా తయారు కావాలి. అతని చరిత్ర, అతని ఎదిగిన తీరు, అతని యొక్క వ్యక్తిత్వము, అతని యొక్క భాష, అతని యొక్క ఆహార్యము, ఇవన్నీ చిరంజీవి గారు, నేను పెద్ద మనిషిని ఏదో చెప్పలేదు, చిరంజీవి దగ్గర గారికి దగ్గరికి వెళ్దాము అని చెప్పి పెద్ద మనిషి అన్నయ్య నిర్ణయం తీసుకుందాం అన్నప్పుడే ఆయన పెద్ద మనిషి అయ్యాడు. నేనేమంటున్నానంటే ఈరోజు రకరకాల కామెంట్స్తో చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా అంటే వాళ్ళకి ఎవరికి అవగాహన లేదు. ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా వచ్చినప్పుడు చిన్న సినిమా ప్రారంభ దశలోనే దానికి ఊతం ఇచ్చి అది బ్రతకాలి అని ఎదగాలి అని చెప్పి కోరుకున్న పెద్ద మనిషి చిరంజీవి గారు. ఈరోజు మీరు విజయ్ దేవరకొండ తీసుకోండి, విశ్వక్సేన్ తీసుకోండి, ఇలా ఇలా ఒక పదుల కొద్దీ ఇప్పుడు వచ్చిన కొత్త హీరోలందరికీ వాళ్ళు ఒకవేళ ఆడియో ఫంక్షన్ చేయలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెన్నంటూ నిలబడి లేదా ఇంటికి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో సహా నిర్మాతలు ఎన్నోసార్లు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆశీర్వదించిన వ్యక్తి, అటువంటి వచ్చిన వాళ్లే హీరోలు. ఈరోజు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంత చూడండి మీరు, అంత అంటే అట్లా ఎదిగారు వాళ్ళు ఇండివిజువల్గా. ఇప్పుడు ఒక వ్యక్తిలో ఆ విద్యుత్తు విద్వత్తు ఉంటే ఎవరు ఆపలేరు, వాళ్ళ టాలెంట్ ఉండి బయటకు వస్తారు. ఈరోజు ఇంకా మన విషయానికి వస్తే ఆయన తన ఇండస్ట్రీకి చేయవలసిన సేవ అంటే ప్రతి నిమిషం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఏ రోజైనా ఇండస్ట్రీ గురించి ఆలోచించారా? ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించారా? ప్రతిదీ ఆయన స్టెప్ తీసుకున్నాడు, అందుకనే పెద్ద మనిషి అన్నయ్య అని పరిగెడుతున్నారు. ఈరోజు 24 క్రాఫ్ట్స్ గురించి మొట్టమొదట ఒక సిసిటి నుంచి వాళ్ళకు ఒక 3 మంత్స్, 24 అవర్స్ వాళ్ళకు వెజల్స్ కానిచ్చి, వ్యాక్సిన్స్ కానిచ్చి, నిన్నటికి నిన్న 2 రోజుల నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉండేది ఏంటంటే అపోలో హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారు సార్. అక్కడ అంటే 50% ఎవరికైనా ఈ ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో అన్ని ఆల్ యూనియన్స్కు 50% తగ్గించేటట్టు యొక్క ఒక కార్డు తీసిచ్చాడు. ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చింది, ఇండస్ట్రీ ఒక సమస్య వచ్చింది. ఏమండి వర్మగారు, నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని కలవాలి అంటే ఓ 500-1000 మందితో పోతారా అండి? హీరోల్లో ఇద్దరు, నిర్మాతల్లో ఇద్దరు, దర్శకుల్లో ఇద్దరు, డిస్ట్రిబ్యూటర్ ఒక 4 5 మందితో పోయి కలుస్తారు. కలిసినప్పుడు మా 5 మందినే చూడని అడగరు కదండి. ఈరోజు ఏదో తీసుకొచ్చి అందరికీ చెప్పాలి అన్నప్పుడు మీరెందుకు స్టెప్ తీసుకోకూడదు? మీరే ఒక 1000-2000 మందితో మొత్తం సినిమాలకి సంబంధించిన అందరితో మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి సార్ మాకు ఇబ్బందులని చెప్పే స్టెప్ మీరు ఎందుకు తీసుకోలేదు? ఈరోజు ఎందుకు వచ్చారు తగుదనమ్మా అంటూ
ఇదంతా ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అంటే మంత్రి గారిని కలవడం మంత్రి గారిని అడగడం ఇంకోసారి చెప్పడం ఏం చేయాలి సార్ అని స్థాయికి నేను నేను అనుకోవడం ఏంటంటే ఇన్ మై ఒపీనియన్ ముఖ్యమంత్రి అనే స్థానం కంటే చాలా పెద్ద పదవి ఆయన ఆయన కష్టపడి సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎన్నో కష్ట నష్టాలు స్వయం కృషి పట్టుదలతో ఎదిగినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆయన దృష్టిలో ఆయనకు మెగాస్టార్ పెద్ద పెద్ద బట్ ఏ రోజు ఆయన అవన్నీ భేషజాలు పక్కన పెట్టేసి గౌరవ ఇరు ముఖ్యమంత్రులకు నేను వినమ్రుడనే విన్నవించుకుంటున్నాను ఇది ఇలా 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 ఇలాంటి పరిస్థితుల్లో మీరు పెద్ద మనసు చేసుకోండి అని విన్నవించుకున్నాడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాడు మళ్ళీ మంత్రి గారు చెప్పాలంటే విన్నవించుకున్నాడు ఇంకేం చేయాలి సార్ ఆయన మీరే చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు ఇది కాదు ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయానికి నేను అడగడం ఏంటంటే ఈ పారాషూట్ బ్యాచ్ ఎవరైతే ఈ మోహన్ బాబు వీళ్ళు ఉన్నారో అది ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళి నా బంధువు నా మామ నా బామర్ది అని చెప్పుకుంటారో ఇటువంటి వాళ్ళే సీఎం గారిని కూడా తప్పుదోవ పట్టించుంటారేమో నేను అనుకోవడం ఏంటి పారాషూట్ బ్యాచ్ ఏంటండి ఏదో కొత్త పదం పారాషూట్ బ్యాచ్ సార్ ఇది రాజశేఖర రెడ్డి గారి అధికారం రాజశేఖర రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చంద్రబాబు నాయుడు నేను నాకు నా కాలేజీ గెస్ట్ గా పిలిచినా అని వస్తారు వెంటనే జగన్మోహన్ రెడ్డి చూస్తే మా మామ మన అసలు మోహన్ బాబు గారు ఏ అర్హతతో లెటర్ రాశారు పోనీలే పెద్దోడు నువ్వు ఇదంతా వద్దు అనుకుంటున్నావు ఇన్ని రోజులు ఎందుకు గమ్మునున్నావు మీ కుమారుడు మంచు విష్ణు అంత అత్యంత ప్రెస్టేజ్కరంగా మీరే అని చెప్పారు ఇప్పుడు ఇంట్రడక్షన్ లో ఒక జాతీయ స్థాయి ఎలక్షన్ లోని మరి ఏం చేస్తున్నాడు ఎందుకు నోరు విప్పడం లేదు ఎందుకు బావగారి దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఇది 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 ఇబ్బంది పడుతున్నామని ఎందుకు చెప్పడం లేదు ఈ రోజు కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని పరిశ్రమలు బాలీవుడ్ కాలీవుడ్ అన్నిటిని కూడా ఈ రోజు కామెంట్ చేస్తున్నాయి అపహాస్యం చేస్తున్నాయి ఇది చాలా తప్పని అందుకని ఇప్పుడు ఈయన లెటర్ రాసి లెటర్ ఒక నిమిషం సార్ నన్ను అడిగినప్పుడు ఒక నిమిషం చెప్పండి మళ్ళీ మీరు ఆపమంటే ఆపేస్తాను లాస్ట్ మినిట్ అన్నా చెప్పండి లెటర్ లో ఏముందండి గౌరవ రాజశేఖర రెడ్డి గారిని భిక్ష వేశారు ఎందుకు సార్ మన రైట్ కదా పైరసీని అరికట్టమని ఆ రోజు భిక్ష చేశాడు మనం అడుక్కుంటే అని అది భిక్ష ఎందుకండి నేను అదే అడుగుతున్నా అటువంటి భావదరిద్రం ఎందుకు ఇప్పుడు మద్యం ఉందండి సార్ మద్యం పైన ఎక్కువ రేట్లను అడుగుతున్నాం వెంకటరెడ్డి గారు ఉన్నారు ఆయన ఎందుకో చెప్తున్నాడు మేము ఎందుకో కొట్లాడుతున్నాం నువ్వు భిక్ష ఏంటి పైరసీ అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్ కదా అది దాని తప్పు కదా అది దాన్ని ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది దాన్ని భిక్ష అడగడం ఎందుకు ఈ రోజు నేను ఇంత పెట్టి మద్యం కొనుక్కోలేకున్నాము అని చెప్పి ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకుంటే ఒప్పుకుంటుంది ఆ ప్రభుత్వం ఎక్సైజ్ అని ఒక శాఖ ఉంది కదా అది నేను అంటున్నా భిక్ష ఎందుకు మనకు రావాల్సిన రైట్ కదా దట్ నేను అడిగేది ఏంటంటే ఏ రోజైనా సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఆదాయం గుర్తుపెట్టుకోండి ట్యాక్స్ కావచ్చు లేదా ఒక విపత్కర పరిస్థితులు కావచ్చు వాళ్ళకు తోచినంతలో సినిమా పరిశ్రమకు పరిశ్రమ రాష్ట్రానికి అండగా ఉంది ప్రభుత్వానికి అండగా ఉంది కానీ ఇన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఇప్పుడు ఇన్ని విభేదాలు ఉన్నా కానీ మళ్ళీ తలా మొన్న 50 లక్షలు ఇచ్చారు అది వాళ్ళు చేసే పని మనం ఎప్పుడు మనం ఎందుకు మనం ఎప్పుడైనా ఉపయోగపడుతున్నామా మనమేం ఉపయోగపడడం లేదు ఒకసారి నేను ఆత్మ పరిశీలన చేసుకోండి మనం ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఈ రోజు లాస్ట్ మినిట్ సార్ నేను ఒక మాట అడుగుతున్నా ఇంత సమస్యను విజనీరతో ముందం గుర్తించిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఎస్ ఆయన అడిగాడు సార్ ఇది ఒకవేళ కక్ష సాధింపు అయితే నన్ను సాధించండి నేను ఇక్కడ పార్టీలు పక్కన పెడుతున్నా వైసీపీ జనసేన ఒకవేళ అటువంటిది ఏదన్నా మీ దృష్టికి వచ్చి కక్ష సాధింపు అని మీరు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేట్టుగా ఉంటే అది నా మీద ఒక్కరి మీద చూపించండి దయచేసి అక్కడ వద్దు అన్నప్పుడు ఒకరిద్దరు హీరోలు వస్తే వాళ్ళని ఎలా ట్రోల్ చేశారు సార్ వాళ్ళని నానీని కానీ వీళ్ళని కానీ అలా తిట్టారు మరి ఈ రోజు మోహన్ బాబు ఆ రోజు ఎక్కడికి పోయాడండి మౌనంగా ఉంటే నేను మాట్లాడడం లేదని ఇతను ఒక మానసిక రోగి సార్ మీరు గుర్తుపెట్టుకోండి సౌత్ ఇండియన్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారిని చిరంజీవి గారు కూడా నా స్థాయి వాళ్లే అని చెప్పుకోవడానికి కొన్ని డ్రామాలు వేస్తుంటాడు వాడు రజనీకాంత్ ఎస్ అనొచ్చా నీకు స్నేహితుడు కావచ్చు ఇప్పుడు గౌరవంగా నేను వర్మ కూడా స్నేహితులమే మనం ఎలా మాట్లాడుకుంటున్నాం చెప్పండి నాయకులు చెప్పండి అంటే ఇటువంటిది అంటే ఏంటంటే ఇతను సస్టైన్ కావడానికి ఇతను సస్టైన్ కావడానికి వీళ్ళందరితో నేను పెద్ద మనిషి అనిపించుకోవడానికి వేసుకున్నటువంటి ఒక కోటు ఒక ముసుపు అంతే ఏం లేదు ఇతను చరిత్ర తీసుకోండి ఎట్లా పెద్ద మనిషి అంటారు మీరు మహిళలను దూషించి మహిళలను కొట్టి నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడే వాళ్ళు పెద్ద మనిషి ఎలా అవుతారండి ఇవన్నీ గొడవలు చూశాక సున్నిత మనసుకుడైనా ఎందుకు అని చెప్తున్నాను వినండి ఈరోజు మాట్లాడే సోకాళ్ళు మంత్రులు సోకాళ్ళు ఎమ్మెల్యేలు తనకు చేతనైనంత మంది నుంచి 10 నుంచి 15 మంది తన తీరుష్మాతో గెలిపించిన వ్యక్తి పెద్ద మనిషి చిరంజీవి గారు తను మంత్రి చేస్తే మంత్రులైన వ్యక్తులు వీళ్ళు చాలా మంది అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఈయన రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఎందుకు ఇంకా మనం ఒక మాట సార్ వర్మ గారు లాస్ట్ నేను ఏం చెప్తున్నానంటే నేను పెద్ద మనిషిగా ఉండను అంటే
మనిషి చెప్పినా వినకుండా ఉన్నటువంటి ఇద్దరు, అది ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఈమధ్య కావచ్చు, నేను పెద్దరికంగా ఒక మాట అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఆ గొడవను పంచాయతీ చేయలేని పరిస్థితి రోజు వచ్చి ఇటువంటి నేను చేయను నాకొద్దు. నేను సమస్య వచ్చినప్పుడు పిలవండి, మీ బిడ్డగా అండగా ఉంటాను, అర్ధరాత్రి తలుపులు తీస్తాను, మీకు ఆహార సమస్య, కోవిడ్ ఎటువంటి ఆరోగ్య సమస్య, ఎనీ టైం మీకు తోడుగా ఉంటానని చెప్పాడు. నిజంగా మేము వెల్కమ్ చేస్తున్నాం ఆ హీరోకు, ఎందుకంటే ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క సున్నితత్వం ప్రతి నిమిషం. ఇంకో లాస్ట్ ఏంటంటే, వీళ్ళందరూ ఒక టీం ఉంటారండి, భావ దరిద్రం అండి సినిమా పరిశ్రమకు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, ఒకడు పెళ్లికి పిచ్చం వేయడు, ఒకడు ఒక సినిమా తీసినోడు కాదు. వీళ్ళు మేము దాసనారాయణరావు శిష్యులు అని సస్టైన్ చేసుకుంటూ ఆయన పేరు చెప్పి, ఆయన ఉన్నప్పుడు మేము ఇలా ఉన్నాం ఇలా ఉన్నాం అని చెప్పి ఇప్పటికే కొనసాగుతున్నటువంటి తప్పితే వీళ్ళు సినిమా పరిశ్రమకి ఏమీ చేయరు, పెళ్లికి బిచ్చం వేయరు, ఒకడు ఒక సినిమా తీయడు, వాళ్ళు మనం మోసుకుంటా ఉండాలి. ఇది అంటే మీరు ఎవరి గురించి ప్రస్తావించారు? వాళ్ళు వాళ్ళు చాలా సినిమాలు ఉన్నాయి కదండి, సొంత సినిమాలు ఎవరి? మరి ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడిన వ్యక్తి మాట్లాడలేదని అన్నది, కానీ వాళ్ళు వాళ్ళ సినిమాలు తీయరు అనడానికి లేదు కదా, సినిమాలు తీశారు కదా. పోనీ పోనీ మీరు సపోర్ట్ చేసిన ఒక చిన్న సినిమా చెప్పండి, మోహన్ బాబు గారు ఒక చిన్న సినిమాకు వెళ్ళి ఆయన ఆశీర్వదించి ఆయన దగ్గర తీసుకుని ఆయన థియేటర్లు ఇప్పించి చేసినాడు ఒకటి చూపించిన చరిత్రలో. ఆయనకి థియేటర్ లేవుగా, ఇప్పుడు అదే కదా ఆయన బాధ, ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే కదా. మాకు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు కొంతమంది కమంద హస్తాల్లో ఉన్నాయి. ఈ రోజు ఆయన ఇద్దరు కొడుకులు ఆయనతో రారు, ఆయన ఇద్దరు కొడుకులు ఆయనతో రారు, ఆయన పెద్ద మనిషి కానీ పోదాం రండి అంటే ఇది ఆయన పరిస్థితి. సస్టైన్ చేయడానికి చేసే డ్రామాలు అండి ఇవన్నీ. ఓకే ఓకే, ఇవన్నీ మొత్తం ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే ఒక మాట చెప్తున్నాను సార్, మేము అభిమానులందరూ కూడా కొన్ని విషయాల్లో డిఫర్ అయినా కానీ మీకు చేత కాదు, మీది భావావేశం. ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం అభినందించే గుణం ఉండాలి అని చెప్పి మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన పెద్ద మనిషి చిరంజీవి గారా కాదు, అవునా అండి? మరి ఒక్క మాట అన్నాడా ఎవరినన్నా, ఒకరిని విమర్శించాడా? బట్ నన్ను నేను వస్తే పని జరగదేమో, నన్ను నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పెద్ద మనిషి తరహాగా నేను వెళ్ళిపోతానని ఆయన ఆయనే ఆయన విరమించుకున్నాడు. తప్పేముందండి దాంట్లో? ఇప్పుడు ఎవరో ఎవరో ఏ పెద్ద మనిషో ఎన్ని వందల మందిని తీసుకుపోతాడో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని, లేకుంటే ఇది ఒక డ్రామానేమో. నువ్వు ఒక లెటర్ రాయి, నువ్వు చెప్తే మేము విన్నట్టు, నువ్వు నేను బంధువు కాబట్టి అన్నట్టు, నువ్వు చెప్పిన తర్వాత నేను విన్నాను మోహన్ బాబు గారు అన్నట్టు. లేదు మీరు ఇప్పుడు రేపు పొద్దున్నే తీసుకోమనండి, వి వామ్ వెల్కమ్ నారాయణమూర్తి గారు, పీపుల్స్ ప్రజల మనిషి. ఆయన కూడా నేను ఆ మంత్రి ఇంటికి పోయి పాపం బస్సులో వెళ్ళి నడుచుకుని కూర్చొని అడిగాడంట. ఎస్, మీరు పెద్దరికం పాత్ర ఒకవేళ అదొకటి ఉండాలి అనుకుంటే నారాయణమూర్తి గారికి ఇవ్వండి, వెల్కమ్ అంటున్నాం కదా. ఓకే రైట్. అంతేగాని పని ఏం చేయకుండా, ప్రజలకు ఏం ఉపయోగపడకుండా, సినీ పరిశ్రమకి ఏం ఉపయోగపడకుండా, ఒక్క కార్మికుడికి ఏం ఉపయోగపడకుండా గబుక్కను వచ్చేసి నేను పెద్ద మనిషిని అంటే ఎవడొస్తాడండి? నీ కొడుకులే నీ పడితే రారయ్య బాబు. ఓకే 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 రైట్. మనతో పాటుగా బండారు మనోహర్ నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. మనోహర్ నాయుడు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. మనోహర్ నాయుడు గారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ సినీ చరిత్ర గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎంతసేపు కూడా ఏ అంశం వచ్చినా మెగా ఫ్యామిలీనో లేకపోతే చిరంజీవి గారినో ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసే పరిస్థితి. ఎందుకు బాలకృష్ణ గారికి ఆ హక్కు లేదా సినీ పరిశ్రమ మీద? ఆయన ఎవరిని ప్రశ్నించకూడదా? దీని మీద ఆయన పోరాటం సాగించకూడదా? నలుగురిని తీసుకుని అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటలేరా? ఏం తక్కువ ఆయనకి? ఎందుకు జరుగుతుంది ఇదంతా? వర్మ గారు, ముందుగా మీకు, ప్యానెల్లో పాల్గొన్నటువంటి వాళ్లకు, అలాగే ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు సినిమా రచ్చ గురించి గత 3 నెలలుగా రకరకాలుగా జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్లను తగ్గించాడు, దానిపైన ఎన్నో థియేటర్లు, మేము థియేటర్లు నడపలేని పరిస్థితి ఉంది ఈ టికెట్ల ధరల పైన అని మూసివేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక పక్కన సినీ కార్మికులందరూ కూడా ఈరోజు మళ్ళీ ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్న విషయాలే. అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి అందరూ కూడా ఒక కథ చెప్పుకుంటూ ఉన్నారు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి
ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తున్నాడు అన్నది ఇదంతా నిజం కాదు ఖచ్చితంగా కేవలం మెగా ఫ్యామిలీని మాత్రమే టార్గెట్ చేసింది కాదు ఇంకొకటి కాదు అలా చెప్పాలనుకుంటే నిజంగా అయితే సినీ రంగంలో ఉన్నటువంటి వర్గం ఎక్కువగా అధిక శాతం కమ్మ వర్గం ఉంది ఒక రకంగా చెప్పాలంటే కమ్మ వర్గాన్ని టార్గెట్ చేశారని కూడా చెప్పవచ్చు ఎందుకోసం అంటే ఆల్రెడీ ఇప్పుడున్న రాజకీయంలో 2019 ఓకే అంటే బడవర్ రెడ్డి గారు ఓకే ఆ వర్గాన్ని టార్గెట్ చేయాలనుకుంటే అఖండ సినిమాకి అన్ని బెనిఫిట్ షోలు పడవు అది కదా వీళ్ళందరికీ డౌట్ లేదండి మీరు బెనిఫిట్ ఇప్పుడు బెనిఫిట్ షోలు అంటున్నారు అవి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో ఒకటి రెండు చోట్ల మారుమూల ప్రాంతాల్లో పడ్డాయి తప్ప ఎక్కడ పడ్డాయండి ఆయన 600 లిస్ట్ చెప్తున్నారు నాగేంద్ర గారు మొన్నటి నుంచి ఏ డిబేట్ లో కూర్చున్నా 600 పడ్డాయండి 600 పడ్డాయి అంటున్నారు ఏంటి నాగేంద్ర గారు వాస్తవం కదా కాదు అలా కాదు ఇప్పుడు ఎవరి అభిమానం వాళ్ళు చెప్పుకోవచ్చు ఒక్క నిమిషం మనోహర్ రెడ్డి గారు మీరే మాట్లాడేది గారు ఉండండి నాగేంద్ర గారు ఓపెన్ గా చెప్పండి మీ ఆడియో మ్యూట్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ 503 షోలు పడ్డాయి బట్ మేమేం దాన్ని డిఫర్ చేయడం లేదు ఎందుకంటే సినిమా బాగుండాలి కాదండి మంచిది ఇప్పుడు ఏపీ ప్రభుత్వ టార్గెట్ మద్దతే ఇచ్చాం ఏపీ ప్రభుత్వ టార్గెట్ కమ్మవార కాపువార వాళ్ళ టార్గెట్ నేను రామ్మోహన్ గారు ఇద్దరు ఉండొచ్చు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉండొచ్చు ఆ మాట ఉండండి రామ్ ఒక్క నిమిషం సార్ లెట్ మీ ఫినిష్ ఇద్దరు ఉండొచ్చు అది మన నేనేమంటున్నానంటే మేము వాళ్ళతో డిఫర్ చేయడం మేము పడలేదు అనడం లేదు ఆయన చెప్పాల్సిన విషయం పెద్దలుగా వకీల్ సాబుకు ముందు రోజే 35 జీవో వచ్చి ఎక్కడా బేనీయకుండా మళ్ళీ అఖండ వచ్చినప్పుడు ఈ ఎంఆర్ఓలు ఈ జేసీలు ఏమైనారు అని అడిగినాం మేము దానికి కూడా చెప్పాలి సార్ నాగేంద్ర గారు నేను చెప్తాను చూడండి మీరు 35 జీవో వకీల్ సాబుకి ఇచ్చారు దానిపైన ఆల్రెడీ కోర్టు పోవడం జరిగింది కోర్టులో జరుగుతా ఉంది ఆ సమయంలో అఖండ రిలీజ్ అయింది కాబట్టి ఒకవేళ బెనిఫిట్ షోర్స్ అక్కడక్కడ మీరు అన్నట్టు 503 అనేది కౌంటబుల్ ఏం కాదు అవేం మనం మనకేం లిస్ట్ ఏం కాదు వచ్చింది ఓవరాల్ గా మనం చెప్పుకుంటాం పడిండొచ్చు తప్ప అది ఎందుకు కోర్టులో 35 జీవోని వెకేట్ చేయడానికి జరుగుతా ఉంది కాబట్టి ఆ ధైర్యంతో ఒకవేళ కొన్ని చోట్ల వేసుకో ఉండొచ్చు అలాగే ఇప్పుడు కూడా 35 జీవోని కోర్టులో ఒప్పుకోలేదు కదా ఆమోదం చేయలేదు కదా ఓకేనండి జీవో అంశం మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది ఓకే జీవో అంశం కాదు మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు అదే నేను చెప్తున్నా వర్మ గారు ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలు చూసుకుంటే అటు చిరంజీవి గారు చెప్పడం మోహన్ బాబు గారు యొక్క వర్షను ఇవి చూస్తే నేను కూడా ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు 3 నెలలుగా ఇంత పెద్ద ఉపద్రవం జరుగుతూ ఉంటే పూర్తిగా సినీ పరిశ్రమే మనుగడకే ముప్పు వచ్చేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు పట్టించుకోవాలి నేనేమి ఇందులో బాలకృష్ణ గారిని పక్కన పెట్టుకోవడం లేదు బాలకృష్ణ గారికి కూడా ఆ బాధ్యత ఉంది అయితే దానిపైన ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ముందస్తు ఆ ఆలోచనతో ఇప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు ఖచ్చితంగా దీనిపైన ముందుకెళ్తారు ఎవరితో చేస్తున్నారు ఆ న్యూస్ ఎక్కడ రావట్లేదు వస్తుందండి వస్తుంది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఇంటుందండి ఖచ్చితంగా ఉంది మాట్లాడతారు అయితే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో మోహన్ బాబు గారు ఇలా లెటర్ రాశారు అని మెగా అభిమానులు మోహన్ బాబు మీద ఇవి కాదు కావాల్సింది మనకు కావాల్సింది ఏంటి సినీ పరిశ్రమ ముంపుకు గురవుతా ఉంది దాన్ని కాపాడుకోవాలంటే అందరికీ బాధ్యత ఉంది మెగా ఫ్యామిలీకి బాధ్యత ఉంది నందమూరి ఫ్యామిలీకి బాధ్యత ఉంది రామనాయుడు ఫ్యామిలీకి కావచ్చు మంచు ఫ్యామిలీకి కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న ఒక ఆర్టిస్ట్ కూడా బాధ్యత ఉంది అలాగే థియేటర్లకు వాళ్ళకు కూడా బాధ్యత ఉంది అయితే ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వంతో ఇప్పటికే సినీ పరిశ్రమ వాళ్ళు సంప్రదింపులు చేశారు కానీ ఫలితం అయితే ఎక్కడా కనపట్ల ఏ ఫలితం కూడా కనపట్లేదు అలాంటప్పుడు సినీ పరిశ్రమ ఎందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే దిశలో ఆలోచించలేదు ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారా లేకపోతే ముఖ్యమంత్రికి ఏమైనా భయపడుతున్నారా ఒత్తిడి పెంచేటువంటి ఆలోచనను మా మూవీ అసోసియేషన్ ఉంది నిర్మాతల అసోసియేషన్ ఉంది కాదు ఎవరికి చెప్తున్నారు ఇది మీరు కాదండి మీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా అందులో ఉంది కదా మీరు ఎవరికి చెప్తున్నారు అలా కాదు నాగేంద్ర గారు అట్లా కాదు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒకదానికే బాధ్యత ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ కూడా బాధ్యత ఉంది కదా మెగా ఫ్యామిలీకి
అందరికీ ఉంది కదా మరి వాళ్ళు కూడా మరి చిరంజీవి గారు ఎందుకు ఈ రోజు నేను ఇద్దరు మధ్య మాట్లాడుతున్నారు కదా చిరంజీవి గారు కాదు కాదు చిరంజీవి గారు స్పందించారు కదా ఏం మాట్లాడుతున్నారు అడిగింది ఏం చేశారు ముఖ్యమంత్రితో చర్చ చేస్తారా లేదు కదా మళ్ళా చిరంజీవి గారికి ఒక్కరికే బాధ్యత బాలకృష్ణ గారు ఏ పొద్దు ఎవరన్నా అడిగారా ఒక్కడికే బాధ్యత మేము చెప్పట్లా యావత్ సినీ ఇండస్ట్రీకి బాధ్యత ఉండాలి ఎందుకు అంటే సినీ ఇండస్ట్రీకి వచ్చినటువంటి ప్రమాదం కాబట్టి అందరికీ బాధ్యత ఉండాలి ఒక్కరికని నేను చెప్పట్లేదు పర్టికులర్ గా ఈవెన్ నేను ఏమన్నా ఇందాక అన్నాను కదా నందమూరి ఫ్యామిలీ కూడా ఉంది ఆ బాధ్యత ఉంది ఖచ్చితంగా దానిపైన దానిపైన ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు తీసుకుంటారు అటు మెగా ఫ్యామిలీ కానీ నందమూరి ఫ్యామిలీ కానీ మంచు ఫ్యామిలీ రామనాయుడు ఈచ్ అండ్ ఎవరీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు బతుకుతున్నది దానిపైనే అంటే అది వాళ్ళకు తల్లి లాంటిది కాబట్టి తన తల్లిని కాపాడుకోవడం కోసం అందరూ కూడా నడుము కట్టి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నా నేను ఇప్పుడు అందరికీ ఉంది ఆ ఒక అవసరం ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేసుకుంటారు అది కాదు కావాల్సింది నిజంగానే అందరూ కలిసి ఒక చర్చ తీసుకొని దీనిపైన ఏ విధంగా ప్రభుత్వం ఇన్ని సార్లు మనము సంప్రదించినా ఒప్పుకోలేదు కాబట్టి దీనిపైన ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అవసరమైతే ప్రభుత్వంపై మనం ఎలా ఒత్తిడి చేసి తిరుగుబాటు చేయాలి అని అందరూ కలిసి మాట్లాడుకోవాల్సిన పద్ధతి ఉంది వీళ్ళల్లోనే వీళ్ళకి ఒకరికొకరు సరిలేదు వీళ్ళే ఒకరిగా లేరు రాజకీయాల్లో ఉన్నట్టు కంటే కూడా ఎక్కువ గొడవలు ఫిలిం ఇండస్ట్రీస్ లో ఉన్నాయి అందరి మధ్య అట్లాంటప్పుడు ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్తారు ఎక్కడ సమస్యను సాధిస్తారు మధ్యలో చిన్న సినీ కార్మికులు అలాగే థియేటర్ల వాళ్ళు థియేటర్లో పనిచేసే కార్మికులు నష్టపోతారు దీనివల్ల వాళ్ళేం నచ్చపోరు వాళ్ళు బానే ఉంటారు పెద్దవాళ్ళందరూ నష్టపోయేది అందరూ కూడా కార్మికులే కాబట్టి దీన్ని ఆలోచించారు వీళ్ళందరూ కలిసి మనకి ఏదో సమస్య కాదు యావత్ సినీ ఇండస్ట్రీ కార్మికులకు సమస్య వచ్చింది ఇప్పుడు అందరూ కలిసి చేయాలి అందరికీ బాధ్యత ఉండాలి అని చెప్తున్నాం మేము ఒక్కరికనేం కాదు దీనిలో నందమూరి ఫ్యామిలీ ఎగ్జంప్షన్ ఏం కాదు నందమూరి ఫ్యామిలీ ఆల్సో ఓకే వన్ మినిట్ అండి మనతో పాటుగా కావ్య గారు కూడా లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు మెగా ఫ్యామిలీ అభిమాని కావ్య గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి మీ మెగాస్టార్ గారు పెద్దన్న పాత్ర నాకు అవసరం లేదు సమస్య వచ్చినప్పుడు మాత్రమే నేను పట్టించుకుంటాను తప్పించి ఏవో చిన్న చిన్న గొడవలు లేకపోతే ఇద్దరు గొడవలు పెట్టుకుంటే ఆ పంచాయతీలు నాకు అవసరం లేదని పరిస్థితి మీరంతా కూడా భీమలా నాయక్ టార్గెటే పెట్టారు అందుకనే ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నదని మాట్లాడే పరిస్థితి సో మీరు సినీ అభిమాని ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమాని కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా రగడ గురించి ఏం చెప్తారు సార్ ముందుగా వేదిక దగ్గర ఉన్నటువంటి లైవ్ డిబేట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అదే విధంగా మనతో డిబేట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కావ్య గారు నట్టి కుమార్ గారు మనతో పాటుగా ఫోన్లో అందుబాటులోకి వచ్చారు ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారట జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తాను నట్టి కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి నట్టి కుమార్ గారు ఏం జరుగుతున్నది చిరంజీవి గారు పెద్దన్న పాత్ర పోషించలేను నేను పంచాయతీలకు అవి తీర్చే పరిస్థితి నాకు లేదు నా పరువు నేను పోగొట్టుకోను అని చెప్పి ఆయన ఇండియట్గా మాట్లాడే పరిస్థితి మోహన్ బాబు గారు సీఎం గారికి లేక ఏం జరుగుతుంది అంటే సింపుల్ ఇష్యూ అండి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు రెండు ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో నేను రాను నాకు వద్దది నేను టోటల్ గా మీకు ఆ ఇండస్ట్రీలో ఆపద ఉందా కష్టం ఉందా ఏ బాధ ఉందో చెప్పండి ఆ బాధకు నేను ముందుంటా కానీ ఈ పెద్దన్న పాత్ర నేను పోషించలేను నన్ను పెద్దన్నగా నాకు అనొద్దు నేను ఇద్దరు కొట్టుకుంటుంటే నేను సర్ది చెప్పలేను ప్లస్ నేను ఒకరి వాడిని కాదు నేను అందరి వాడిని నేను ఒకరి వాడిని కాదు ఒకరికి సర్ది చెప్తే ఇంకొక చెడ్డ అవుతాను కాబట్టి నేను అందరి వాడిని కాబట్టి దయచేసి నన్ను లాగొద్దు అని సింపుల్ గా చెప్పారు మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే ఇది కార్పొరేట్ కంపెనీ లాగా నలుగురు ఐదుగురు వెళ్ళి మీరు వెళ్ళి మాట్లాడటానికి మీరెవరు ఎంటైర్ ఇండస్ట్రీ పరిశ్రమ మొత్తం వెళ్ళాలి పరిశ్రమ చిన్న పెద్ద అందరినీ తీసుకుని వెళ్ళుంటే బాగుండేది మీరు తీసుకెళ్లకుండా ఇక్కడ 350 రూపాయలు 400 రూపాయలు టికెట్ పెట్టడం తప్పు అక్కడ 50 రూపాయలు 30 రూపాయలు టికెట్ పెట్టడం కూడా తప్పు అని చెప్పారు కాదండి ఈయన వెళ్ళి చెప్పొచ్చు కదా ఈయనే నలుగురిని తీసుకుంటే వెళ్ళొచ్చు కదా అధికారం అర్హత లేదా ఆయనకి సినీ పరిశ్రమలోని మోహన్ బాబు గారు ఆయనే నలుగురు పెద్దలను పిలిచి ఆయనే తీసుకెళ్లొచ్చు కదా అందుకే లెటర్ రాశారు ఇప్పుడు లెటర్ రాయడం ఏంటండి నిన్న మునిగిన తర్వాత ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇది స్పందించడం అన్నది కరెక్టా
ఒక్క నిమిషం అలా మాట్లాడు. ఓకే, ఆయన ఏదో ఫ్లైట్కి వెళ్తున్నారట, బిజీలో ఉన్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి నెట్ కుమార్ గారు. కావ్య గారు ప్లీజ్ కంటిన్యూ. హలో కావ్య గారు మాట్లాడండి సార్. అసలు ఈ సినిమా టికెట్లకు సంబంధించి పరిశ్రమలో ఒక సమస్య వచ్చిందని చెప్పిన మొట్టమొదటిసారిగా స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఆయన ఎప్పుడైతే మాట్లాడారో ఆయన మాట్లాడిన తర్వాత వన్ బై వన్ ఆయన మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే వచ్చారు. తర్వాత క్రమేపీ చిరంజీవి గారు ఎప్పుడైతే నిన్న స్పందించారో, ఇన్నాళ్ళు మా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో విష్ణు గారు ఇంతవరకు కనీసం స్పందించలేదు. కనీసం అంటే పత్రికా ముఖంగా అయినా లేకపోతే మీడియా ద్వారా గానీ ఎటువంటి విధంగా కూడా ఆయన స్పందించలేదు. ఇక్కడ మా అధ్యక్ష పదవిలో ఉన్నది ఎవరండి, విష్ణు గారా లేకపోతే వాళ్ళ నాన్నగారా, మాకు అర్థం కాలేదు. నెక్స్ట్ అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం దాదాపు ఒక సమస్యమైన అంటే సినిమా అనేది పైరసీకి వెళ్ళింది, దీన్ని మేము వైఎస్ఆర్ దగ్గర తీసుకువెళ్ళి మాట్లాడాము అని చెప్పని సార్ మన నేను మీటింగ్ లో చెప్తారనమాట మా మన మంచు గారు. సో ఆయన చెప్పినప్పుడు మేము అడుగుతుంది అంటే అంటే దాదాపు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అయితేనేమి, ఒక రాష్ట్రం గురించి అయితేనేమి, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడి దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుందా, ఎన్నారు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నారండి, 10 సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు అంటే పెద్దరికం అనేది కేవలం ఎవరు వచ్చి ఇచ్చేది కాదండి, స్వతహాగా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ లో అది మిళితమై ఉండిపోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారు చెప్పారు నేను పెద్దరికంగా ఉండను అని అంటున్నారు, పెద్దరికంగా ఉండను కళామతల్లి బిడ్డగా ఉండి ముందుండి సమస్యల మీద పోరాటం చేస్తారని చెప్తున్నారంటే అది అంతకు మించిన బాధ్యత అండి. పెద్దరికం అంటే కేవలం నలుగురు వచ్చి చెప్పడమే కానీ బాధ్యతగా ఒక వ్యక్తి అన్నింటినీ తానే ముందు నడిపించడం అనేది అంతకు మించిన గొప్పదనమాట. ఆయన గురించి మాట్లాడడానికి నేనైనా కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వేదికలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎవరు మా యొక్క అనుభవాలు కానీ మేము ఎవరిని సరిపాము అది ప్రతి ఒక్కరి వాళ్ళ యొక్క ఆత్మ విమర్శన చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే సార్, మా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కదండి, రాష్ట్ర ప్రజలు దేనికోసం ధర్నాలు చేశారండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చేశారు, ఉద్యోగాల గురించి చేశారు. కావ్య గారు మీది వీడియో ప్రాబ్లం ఉన్నట్టున్నది, మీ నెట్ సరిగ్గా లేదు, మీరు సెట్ చేసుకోండి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. మీరు సిగ్నల్లోకి వచ్చేయండి మళ్ళీ కనెక్ట్ చేస్తారు. రైట్, మనతో పాటుగా వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. హ్యాపీ న్యూ ఇయర్. రైట్, ఏంటి ఈ సినీ పంచాయతీని ఈ వెండితెర ఈ ఇబ్బందులు ఇంక పూర్తిగా తొలగే పరిస్థితి లేదా, రోజుకు ఒక ఎపిసోడ్ వస్తూనే ఉంటారు. చిరంజీవి గారు పాపం తన ఆవేదన వ్యక్తం చేశారు, మోహన్ బాబు గారు మీ సార్ గారి బంధువులు ఆయన ఒక లేఖ రాశారు, ఏం జరుగుతుంది? ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉందిగా, మీకు ఎంటర్టైన్మెంట్గా ఉన్నదా? మీడియా కానీ లేదా ఎవరికైనా ఈరోజు ఏంటి మంచిగా, మోహన్ బాబు ఒకటి అన్నారు, చిరంజీవి ఇంకోటి అన్నారు, సో నాని ఏమన్నాడు, ఈ నాని ఏమన్నారు, సో మనకు రోజు మంచి సబ్జెక్ట్ ఇస్తున్నారు కదా, ఇక అంతకంటే బ్రహ్మాండం ఏముంది. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు మాట్లాడింది, నేను పెద్దరికం వహించడం, ఇద్దరి మధ్య గొడవల్లో నేను తలదూర్చను అన్నారు, అదే నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఇద్దరి మధ్య గొడవల్లో తలదూర్చను బట్ సినిమా ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను అండగా ఉంటా అన్నారు. సినిమా ఇండస్ట్రీలో రెండు వర్గాల మధ్య విభేదాల్లో నేను పెద్దరికం వహించను అన్నట్టుగా మనకు అనపడింది. సరే మోహన్ బాబు గారు ఆయన ఏదో లేఖ రాసి నలుగురు వెళ్తాం కాదు, నలుగురు ప్రొడ్యూసర్లు లేదంటే నలుగురు డిస్ట్రిబ్యూటర్లు ఒక ఇద్దరు హీరోలు మీరు అందరూ వెళ్ళి మాట్లాడటం కాదు, దీని అంతకి ముందు అసలు సమస్య ఎక్కడ వచ్చింది, దానికి మనం ఏం చేయాలి, మన తరపున అసలు ఏమి ఇవ్వాలి, అదే కదా మేము కూడా అడుగుతా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట మాట్లాడినప్పుడు, ఏదైతే ఆయన ఆన్లైన్ టికెట్ విధానం మీద మాట్లాడినప్పుడే రిపబ్లిక్ ఫంక్షన్కి సంబంధించి ఆ రోజు చెప్పాం, అయ్యా ఇది ఇచ్చింది దామోదర్ ప్రసాద్ గారి సంతకంతో, మీరందరూ కలిసి ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమన్నారు, ఇది సినిమా ఇండస్ట్రీ అంతా తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పాం. సరే దాని తర్వాత మళ్ళీ జియో నెంబర్ 35 టికెట్ల గురించి ఇష్యూని రేజ్ చేశారు, టికెట్ల వివాదాన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైనా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలని కోరుకోవాలి, దాంట్లో ఒక కుటుంబమో లేదంటే ఒక హీరోనో ఇంకో లేదంటే ఇంకో ప్రొడ్యూసరో ఒకళ్ళే బాగుంటే ఇండస్ట్రీ అంతా బాగున్నట్టు కాదు కదా. ఇప్పుడు ఇందాక కొంతమంది ఒక కమ్మ వర్గం టార్గెట్ అని, ఇంకొంతమంది ఏమో లేకపోతే మెగా ఫ్యామిలీని టార్గెట్ అని, ఎందుకు వస్తుంది అసలు ఆ భావన, మన్నే టార్గెట్ చేస్తున్నారు మనం ఒకటి సపరేటు అనే. రెడ్డి గారు ఒక విషయం అండి, ఏపీ ప్రభుత్వ పెద్దలు కావనియండి లేకపోతే కొంతమంది కావనియండి, కమ్మవారు టార్గెటా కాపువారు టార్గెటా, సో ఎవరు టార్గెట్, మాకెందుకు ఉంటుంది సార్, ఎందుకు వస్తున్నాయి మన అనుమానాలు సినిమా ఇండస్ట్రీలోనే, వాళ్ళు మేము ఒక కుటుంబం నందమూరి కుటుంబం లేదంటే చిరంజీవి మెగా కుటుంబం లేదంటే ఏదంటే వెంకటేష్ కుటుంబం నాగార్జున కుటుంబం
మీరు కుటుంబాల వారిగా మీరే ఒక హీరోలను తయారు చేసుకొని మీరే కుటుంబాల వారిగా మీరు మీరు డివైడ్ అయిపోతే దాంట్లో మళ్ళీ ఒకళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో కమ్మ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఇండస్ట్రీలో ఎక్కువ మంది మా వాళ్ళు ఉన్నారంటారు, ఏదైతే జనసేన వాళ్ళేమో రాజకీయ నాయకులు ఏమైనా దేవలోకం నుంచి దిగి వచ్చారా ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను. ఎందుకండి ఎన్టీఆర్ గారు రాజకీయ వారసత్వం, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం మీరు పెట్టుకోలేదండి. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, చంద్రబాబు గారి ఫ్యామిలీ తప్పే ఉంది, వాళ్ళు అలా పెట్టుకున్నారు. సినీ పరిశ్రమలోని టాలెంట్ ఉంటే వాళ్ళని ఆదరిస్తారు, టాలెంట్ లేని వాళ్ళు మెగా కుటుంబం నుంచి వచ్చినా ఇంకో కుటుంబం నుంచి వచ్చినా కూడా వాళ్ళకి టాలెంట్ లేదనుకోండి ప్రజలు తిరస్కరిస్తారు. వాళ్ళకి వాళ్ళ మంచి నటన ఉందనుకోండి ఎంకరేజ్ చేస్తారు. దాన్ని ఎవరు కూడా నేను అభ్యంతరం చేయట్లేదు. మీరు ఎంతమంది హీరోలు ఎందుకున్నారు, అక్కినేని ఫ్యామిలీ లేకపోతే రామానాయుడు ఫ్యామిలీ అంటున్నారు కదా, అలాగే వైఎస్ ఫ్యామిలీ, చంద్రబాబు గారి ఫ్యామిలీ, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటలేదా? ఏమన్నా ఇక్కడ వాళ్ళే కదా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాగేంద్ర అన్న ఏం మాట్లాడతాడు, మోహన్ బాబు గారిని యాంటీగా మాట్లాడతారు, మోహన్ బాబు గారికి సంబంధించిన వాళ్ళు ఏమో చిరంజీవి గారిని యాంటీగా మాట్లాడతారు. ఇలా మీరు మీరే కదా డివైడ్ అయిపోయి ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేస్తుందని ఒకళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం వీటన్నిటికీ ఆజ్యం పోసింది మీరేని కదా. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏ మాధ్యమం మీరే కావాలని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజు పొద్దున్నే మీరు నిద్రలేక ఒక ముందు టీవీలో బ్రేకింగ్ చూసుంటారు, కొక్కట్పల్లి శివపార్వతి థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది, పాపం ఎవరు ప్రాణ నష్టం జరగలేదు. ఒక్క నిమిషం అన్న, ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఆస్తి నష్టం జరిగిందని. అదే పగలు జరిగింది అనుకోండి, మనం ఈరోజు ఈ డిబేట్లు పెట్టుకునే వాళ్ళం కదా, అందరం కన్నీరు పర్వంతం అయ్యి ఆ డిబేట్లు పెట్టుకోవాలంటే పరిస్థితి అయ్యేది. అది జరగకూడదని సెప్టెంబర్ 20వ తారీఖున థియేటర్లకు సంబంధించి మీరు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉండాలి, రెన్యువల్ లైసెన్స్ రెన్యువల్ అన్నీ చేసుకొని ఉండాలంటే కొన్ని థియేటర్లు పాటించలేదు కాబట్టి మనం డిసెంబర్లో ఆ థియేటర్ల మీదకి వెళ్తే ఇదే డిబేట్లో ఇదే కొన్ని మీడియా సంస్థలు ఏమని రాసినాయి, జగన్మోహన్ రెడ్డి గారు థియేటర్లను టార్గెట్ చేశారని రాశారు. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకోమండి. ఓ మంచిగా రేపు పొద్దున అది ప్రజలకు సంబంధించిన ఇష్యూ చెబితే కూడా మేము ఇండస్ట్రీని టార్గెట్ చేసాం, లేదంటే మేము సినిమాలను టార్గెట్ చేసాం. ఏం సినిమా థియేటర్లో ఫైర్ ఈరోజే మీకు గుర్తొచ్చిందా, సినిమా థియేటర్లో లైసెన్స్ ఈరోజే గుర్తొచ్చిందా అని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. మాకు ఎవరు టార్గెట్ కాదు సార్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు అన్నట్టుగా పెద్దన్న పాత్ర అనేది దాసరి నారాయణరావు గారికి ఎవరు ఇచ్చారు? ఇండస్ట్రీ ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరికి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు కాబట్టి ఇంకొకళ్ళు ఎట్లా వెళ్తా, ఆయన అది ప్రభుత్వం దగ్గరకో ఇంకొక అంశమో ఆయన దగ్గరికి వెళ్ళడం. ఆయన ఇండస్ట్రీకి పెద్ద అయ్యారు, అదే పెద్ద బిరుదు కాదో లేదంటే ఇంకొకరు ఇచ్చే పదవి కాదు కదా ఇండస్ట్రీ పెద్ద అంటే. సో అది మీరు ఉంటారా ఎవరు ఉంటారు ఏంటి అనేది మీరందరూ కలిసి నిర్ణయం తీసుకోండి. మీరందరూ కలిసి ఇదిగో మేము ఇదిగో ఒక ముగ్గురు కమిటీ వేసుకుంటున్నాం, ఈ ముగ్గురు కలిపి ఇండస్ట్రీకి పెద్దలుగా వ్యవహరించండి, ప్రతి సమస్య వచ్చిన ఈ ముగ్గురు కలిసి చర్చించండి అని మీరు చెప్పుకోవాల్సింది పోయి మీరు మీరు లొకలొకలుండి ప్రభుత్వం మీద పడి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఒకళ్ళేమో కమ్మని ఇంకొకళ్ళేమో కాపని లేదంటే ఇంకొకళ్ళేమో మా హీరోని టార్గెట్ చేశారని మీరు వెళ్ళి మా ప్రభుత్వం మీద టార్గెట్ చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. జియో నెంబర్ 35 మీద లేదంటే ఇంకో దాని మీద హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది అని ఒక నిమిషం నాగేంద్ర గారు, మన ప్రభుత్వం కానీ మీరు మన ప్రభుత్వం అంటలేదు కదా, అక్కడ మన ప్రభుత్వం మంచి చేస్తే మీరు మన ప్రభుత్వం అంటలేదు కదా. ఇప్పుడు జియో నెంబర్ 35లో టికెట్ రేట్లు, ఒక్క నిమిషం అన్న, టికెట్ రేట్ల గురించి ఏమంది, జాయింట్ కలెక్టర్తో మాట్లాడుకొని ఎంత రేట్ ఉండాలి నిర్ణయించుకోమంది, ఇంకేముంది అయిపోయింది కదా సింపుల్ సొల్యూషన్, దాంట్లో గొడవ ఉంది ఇంకా. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, అసలు మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే. ఇక్కడ పెద్దరికం అనేది ఒక హోదాగానో ఇంకోటిగానో అలా అనిపించుకోవడం అనేది నాకు ససేమిరా ఇష్టం లేదు. నేను పెద్దగా ఉండను కానీ బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను, అవసరం వచ్చినప్పుడు ఎస్ నేను ఉన్నానంటూ ముందుకు వస్తాను, కానీ అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదన మాట మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు, ఉండను. ఆ పదవిగా ఆ అనుకోనివ్వండి, అయితే బాధ్యత నాకు వద్దు, బాధ్యత తీసుకుంటాను. అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్లో ఈ టైంలో నేను భుజం కాయాలనుకున్నప్పుడు ఆల్వేస్ నా హార్ట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు పెరిగినటువంటి నేను ఖచ్చితంగా నా బాధ్యతగా ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. కానీ ఇద్దరు ఎవరో కొట్టుకుంటే వచ్చి తీర్చుకుంటే అలాంటి తగులు నేను తీర్చను, నాకు వద్దు. అవసరం మేరకు అంటే అది ఆరోగ్య సమస్య కానివ్వండి లేకపోతే ఉపాధి సమస్య కానివ్వండి ఇంకో సమస్య కానివ్వండి, డెఫినెట్గా నేను ఉంటాను తప్ప ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని, అంతేగాని రెండు యూనియన్ దృష్టిలో పెట్టుకున్నాం, ఇద్దరు వ్యక్తులు దృష్టిలో పెట్టడం మాత్రం నన్ను పెద్దగా. ఇప్పుడు చిరంజీవి లాంటి అంత వ్యక్తే నాగుద్రా బాబు ఈ పంచాయతీ అనే స్టేజ్కి తీసుకొచ్చారు ఇండస్ట్రీని. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆయన అంత ఈజీగా తప్పుకుండే మనిషి కాదు. కొన్ని కొన్ని అంశాలు చూశారు ఆయన.
ఇద్దరు మనుషులు కొట్టుకుంటుంటే అని ఎందుకు ప్రస్తావించారు అన్న మూలాల్లోకి వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, ఎందుకు ఇది నాకు వద్దు అనుకుండి ఆయన పక్కకు తప్పుకుండి పరిస్థితి వచ్చిందో, జరుగుతున్న అంశాలు అంటే ఉన్న విలువ పరువు నేను కూడా పోగొట్టుకోవాలి, రోడ్ల మీదకి ఎక్కాలి. ఇప్పటికే ఎక్కించారు వాస్తవంగా, అంటే ఎవరు మాట్లాడితే మాట్లాడినండి, కొన్ని కొన్ని ఫ్యామిలీని టార్గెట్ చేసి మదర్స్ దగ్గర నుంచి కూతుర్ల దగ్గర నుంచి చాలా నీచంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, వీళ్ళు వాళ్ళని అన్నారు, వాళ్ళు వీళ్ళని అన్నారు అనుకోవచ్చు, కానీ ఒక్క విషయం ఎవరు మీద నాకైతే ప్రత్యేకమైన అభిమానాలు లేవు ఏం లేవు, కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా మాట తుల్లిని సందర్భాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫైర్ అయ్యి కానీ మాట్లాడి ఉండొచ్చేమో, ఆర్స్గా ఆయన ప్రసంగాలు చేయొచ్చేమో, కానీ చిరంజీవి గారు మాత్రం ఆ రకంగా మాట్లాడే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఆయన్ని టార్గెట్ చేశారు, ఆయన ట్రోల్ చేసే పరిస్థితి. సో ఈ ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. అంటే ఆయన నవ్వలేక నవ్వుతా, చెప్పలేక చెప్తా, నేను అందుకే నా బయట కూడా ప్లే చేయడానికి, ఆయన మనసులో ఉన్న ఆవేదననంతా లోపల ఉంచుకుండి పైకి ఒక చిరునవ్వు నవ్వుతా, నేను ఇందులో ఒక కలర్ చేసుకోలేను అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇలాగా పెద్ద దిక్కు అనుకున్న వాళ్ళందరూ కూడా మనం ఇందులో పడలేము, ఈ రొంపులోకి మనం దిగకూడదు అని పక్కకి వెళ్తే ఈ కార్మికులు బాగోగులు ఎవరు చూస్తారు, ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, థియేటర్ల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం. వెంకటరెడ్డి గారు, మీరు నాగేంద్రన్న మాట్లాడారు, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, పైన హీరో నుంచి నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, థియేటర్ల దాకా వ్యవస్థ కొంతమంది చేతిలో క్రియేట్ అవ్వటం వల్ల ఇదిగో నేను వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఇద్దరి మధ్య సమస్యను నేను ఆ ఇద్దరి మధ్య అయితే నేను దూరి పెద్దరికం చేయలేను అనే మాట అక్కడే వచ్చింది. అంతకుముందు వ్యవస్థ అలా లేదు. గడిచిన 3-4 ఏళ్ళ నుంచి ఆ వ్యవస్థ అనేది కంప్లీట్గా మీకు అదే నిర్మాత, అతనే డిస్ట్రిబ్యూటర్, అతనే థియేటర్లు. అంటే 3 సంవత్సరాలు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కూడా మోస్ట్ ప్రాబుల్ 5-6 ఏళ్ళ నుంచి ఉంది, కానీ మరీ 3 ఏళ్ళ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు దానికి తెలంగాణలో కూడా అదే, ఆంధ్రాలో కూడా అదే, నాట్ ఓన్లీ ఒకటి కాదు, మొత్తం వ్యవస్థ మొత్తం పైనుంచి కింద దాకా ఎవరే ప్రొడ్యూసర్ ఆయనే, ఆయనే డిస్ట్రిబ్యూటరు, ఆయనే ఎగ్జిబ్యూటరు, మొత్తం థియేటర్ల దాకా కింద కాడ రెంట్లు తీసుకుని వాళ్ళే నడిపేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతే మొత్తం ఒకటే చేతిలోకి వెళ్తే కొంతమంది ఏమంటున్నారు ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ఆదుకోండి, ఇదిగో చిన్న సినిమాలకి ఇదిగో ఈ రేటు పెట్టడం వల్ల చిన్న సినిమాలు బతుకుతాయి, లేదు చిన్న సినిమాలకి ఈ రేటు పెట్టకపోవటం వల్ల ఆ వచ్చేటటువంటి 4-5 రోజు కలెక్షన్ అవి కూడా రాకపోవటం వల్ల ఎప్పుడో 2013 రేట్లు పెట్టారు, అప్పుడు ఇప్పుడు 100 రూపాయలు 60 టికెట్ రేట్ అనుకోండి. ఈరోజు ఒకటి ఒకటి వెంకటరెడ్డి గారు, ఓకే పార్టీ జెండా అజెండాలు పక్కన పెడదాం, మనస్సాక్షికి ఒకసారి ప్రశ్నించుకుని జరుగుతున్న అంశాలు ఏది మీకు సౌకర్యంగా దొరుకుతున్నదండి ఈరోజు టికెట్ దొరకడానికి? మంచి మాట అడిగారు సార్, ఎవరన్నారు ఇప్పుడు వాళ్ళని ఏమైనా టికెట్ రేట్లు పెంచుకోవద్దని? అఫీషియల్ అన్అఫీషియల్ ఇక్కడ వస్తుంది, వస్తున్న ఇష్యూ అక్కడ టికెట్లు పెంచుకోవచ్చా? అఫీషియల్ మళ్ళీ చెప్తా ఉన్నా, అఫీషియల్గా మీకు ఇంత ఖర్చు అవుతుందంటే గౌరవ న్యాయస్థానం దృష్టికి కూడా మనం తీసుకెళ్దాం, ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద తరహాగా మీరందరూ ఒక 2200 థియేటర్లు వెళ్ళారు కదా, మాకు ఇంత టికెట్ రేట్ కావాలని అఫీషియల్గా మీరు అడగండి. ఇదిగో సార్ మాకు అయినటువంటి ఖర్చు 100 కోట్ల రూపాయలు, దాంట్లో హీరోకి ఇదిగోండి 20 కోట్ల రూపాయలు త్రూ పలానా బ్యాంక్ ద్వారా ఆర్టీజీఎస్ చేసాం, ఇదిగోండి పలానా హీరోయిన్కి 4 కోట్లు 5 కోట్లు పలానా బ్యాంక్ త్రూ పలానా డేట్ ఇచ్చాం, ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్, పలానా అకౌంట్ నుంచి. అలాగే ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం? 100% అడిగితే మీరు అన్నట్టుగా ఒక థియేటర్లో 1000 సీటింగ్ కెపాసిటీ ఉంటే పైన ఉన్నటువంటి ఏదైతే ఒక 200 టికెట్లకు మాత్రం 1000 రూపాయల లేదంటే 1200 1500 కింద తర్వాత 500 కొన్ని సీట్లు మీరు అన్నట్టు 100 200 ఎందుకు వెళ్ళలేదు? మనం అఫీషియల్గా ఎవరికైనా రేటు నిర్ణయించుకునేటటువంటి హక్కు ఉందని మాట్లాడేటువంటి వాళ్ళు నేను అడుగుతున్నా, అఫీషియల్గానే ఒక మొబైల్ తయారు చేసేటటువంటి కంపెనీ అఫీషియల్గానే దాని మీద జిఎస్టీ వసూలు చేస్తుంది, ఇదిగో మాకైనటువంటి రేటు, ఇదిగో ఇంత అమ్ముతున్నాం అదే సార్, అన్అఫీషియల్గా వెళ్ళారు ఆల్రెడీ 8-9 ఏళ్ళగా పొందారు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్సులు గట్ల మా హీరో కలెక్షన్ 200 కోట్లు కానీ ఏడు వచ్చేది ప్రభుత్వంలో చూపించే లెక్క 2 కోట్ల కలెక్షన్, 200 కోట్ల కలెక్షన్ ఎక్కడ, 2 కోట్ల కలెక్షన్ ఎక్కడ, ఈ ట్రాన్స్పరెంట్ ఉండాలి అని అంటే కొంతమంది కోపం వస్తుంది. ఓకే ఓకే, అట్లా కుదరదండి, మా ఇష్టం, మేము 350-500 బ్లాక్ షో పేరుతో బెనిఫిట్ షో పేరుతో బ్లాక్ షోలు వేసుకుంటాం, డైరెక్ట్గా టికెట్ రేట్ని అన్అఫీషియల్గా అమ్ముకుంటాం థియేటర్లోనే, దానికి మీరు పర్మిషన్ ఇవ్వమంటున్నారు, దానికి మేము వ్యతిరేకం అంటున్నాం తప్ప సినిమా వర్గాలకు. ఓకే కావ్య గారు ఇందాక మీది కట్ అయింది, ప్లీజ్ మాట్లాడండి సార్. మేము మన ప్రభుత్వం మేము అడుగుతుంది ఏంటంటే సినిమా సమస్యలు అనేవి గత 3 సంవత్సరాల నుంచే ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాతే వచ్చాయా, లేదు గతంలో కూడా ఉన్నాయా,
నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కేవలం జనాలు అనేవాళ్ళు ఉద్యమాలు చేస్తుంది, జాబ్ నోటిఫికేషన్ల మీద లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఇట్లాంటి వాటి మీద ప్లకార్డ్స్ పట్టుకు నిరసన వ్యక్తం చేశారు. కానీ ఏనాడైనా మాకు సినిమాల వల్ల ఇబ్బందిగా ఉంది, మేము సినిమాల వల్ల రోడ్డు పాలు అవుతున్నామని ఏ రోజైనా ఏ కార్మికుడైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారా? లేదు. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే సార్, మన ఆర్జీవీ గారు ఎలా వస్తారు ఎలా వెళ్తారో మీకు తెలిసిన ఇందాక మీరే వర్ణించారు. ఆయన చెప్పినట్లు ఆయనే అన్నారు కరోనా అన్న వచ్చి పోతుందేమో కానీ ఏపీ గవర్నమెంట్ ఎంత దారుణంగా తయారైందంటే దాని నుంచి మనం తప్పించుకోలేమని ఆయన చెప్పారు. అంటే ఆర్జీవీ గారు ఎవరికి మద్దతుగా ఉన్నారు ఇప్పటి వరకు మనం ప్రత్యక్షంగా చెప్పడం అవసరం లేదనుకుంటాం మన రాష్ట్ర ప్రజలకి. మరి అటువంటి ఆయన చేతిలోనే ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పించుకున్నారు అంటే మరి దాన్ని ఎలా వాళ్ళు అర్థం చేసుకోవాలి? వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం మేము. మేమేం చెప్తున్నాం అంటే ఇప్పుడు మన ఎలా ఉంటారంటే మన మంచు ఫ్యామిలీ వాళ్ళు సొంత భజనలనే చెప్పించుకుంటారు సార్, ఆయనే కూర్చుంటారు, ఆయన పక్కన ఉన్న వాళ్ళే మీరు పెద్ద అనిపించుకుంటారు. కానీ చిరంజీవి గారికి ఆ అవసరం అయితే లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఆ అవసరం అంతకు మించి లేదు. సమస్యలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి ఇవి మేము ఒకటి చెప్తుంటే వాటిని తప్పించేందుకు ఇంకొక సినిమా తీసుకొచ్చి చూపిస్తారు ఏంటి సార్? మీరు 20 రూపాయలు సినిమా చూడకపోతే 20 రూపాయలు మీరు పెట్టారు, 250 రూపాయలు సినిమా టిక్కెట్ని 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు పెట్టి సినిమా చూస్తే లాభము నష్టం అనేది అంటే ఒక ప్రైవేట్ పరంగా వ్యక్తుల చేతిలో ఉన్నదాన్ని ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలని చూస్తుంది. మరి ఇటువంటివే నిజంగా మీకు ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళ యొక్క మీరు కాపాడాలనుకునే పని అయితే వైద్య రంగాన్ని మీరు చేసేయండి ప్రైవేట్ ప్రభుత్వ పరంగా. ఆ బిల్లులన్నీ మీరు గవర్నమెంట్ వాళ్ళ దగ్గరుండి ఆన్లైన్ అంటే ఎటువంటి మార్పింగ్ లేకుండా ఎటువంటి తప్పిదాలు లేకుండా గవర్నమెంట్ స్వతహాగా తీసుకుని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. లేకపోతే మీ భారతీయ సిమెంట్ యొక్క రేట్లను మన రాష్ట్రంలో ఒక రేటు పక్క రాష్ట్రంలో ఒక రేటు ఎందుకు పెట్టుకుంటున్నారు? మన రాష్ట్రంలోనే మీరు నిజంగా అంత గొప్ప మీరు ప్రజా ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి సార్? ప్రజాసేవ చేసే వాళ్ళు మీరు అందరికీ ఎక్కడ నుండి తీసుకొస్తున్నారు? వేల కోట్ల ఎకరాల భూములు ఎక్కడ నుండి వస్తున్నాయి? సమస్యల గురించి మాట్లాడడం అంటే రోడ్లు పైన పట్టుకుని వచ్చి మాట్లాడడం అంటే మేము శ్రమదానం చేస్తామని చెప్పను అంటే ఎక్కడ నుండి చేస్తున్నారు? సమస్యలు చెప్పండి. మీ అభిమానం మీకు ఉండొచ్చు, మీ అభిమానంతో మీరు 500 అయినా పెట్టుకొని వెళ్తాం, 1000 రూపాయలు అయినా పెట్టుకొని వెళ్తాం, మా ఇష్టం వచ్చినటువంటి రేటు పెట్టుకుంటాం అంటే ఒక్క నిమిషం, అది మీ ఇష్టం అమ్మా, మీ ఇష్ట ప్రకారం మీరు ఒక హుండీ పెట్టండి అక్కడ. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అట్లానే, సినిమా థియేటర్లో 150 అనుకోని టికెట్, మీరు అభిమానులంతా ఒక హుండీ పెట్టి వినండి అమ్మా, ఒక హుండీ పెట్టి డైలీ కలెక్షన్ ఎంత వస్తుందో వచ్చేసి ఆ ప్రొడ్యూసర్కో లేదంటే మీ అభిమాన హీరోకో ఇచ్చి మీరు అభిమాన హీరోని ఎంటర్టైన్ చేయండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, దాన్ని ఎవరు కాదంటారు. రెండు వినండి, వైద్య రంగం కావచ్చు అమ్మా, వైద్య రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, ఇదే స్కూల్ ఫీజులు మీద నియంత్రణ చేస్తే స్కూల్ ఫీజులు ఇలానే ఉండాలని చెప్తే న్యాయస్థానాలకు వెళ్ళారు తల్లి. ఇంటర్మీడియట్ ఫీజులు ఎంత ఉండాలంటే న్యాయస్థానాలకు వెళ్ళారమ్మా. ఏ డిగ్రీ ఫీజులు నియంత్రణ ఉండాలంటే న్యాయస్థానాలకు వెళ్ళారు. ఇంజనీరింగ్ ఫీజులు ఇలానే ఉండాలి, న్యాయస్థానాలకు వెళ్ళారు. కరోనా లాంటి టైంలో ఏదైతే వసూలు చేసినటువంటి హాస్పిటల్లో మేము చర్యలకు వెళ్తే న్యాయస్థానాలకు వెళ్ళారు. 10 మంది ఒక హాస్పిటల్లో చనిపోతే న్యాయస్థానాలకు వెళ్ళి అరెస్టులు కూడా కానీకుండా చేశారమ్మాన్సీ ఉండాలని కోరుకుంటున్నాం, ఉండాలని కోరుకుంటున్నాం. అది మీకు నచ్చలేదు అనుకోండి, మేమేం చేస్తాం? కావ్య గారు, హాస్పిటల్లో లేవో మాకు ఈ రేట్లు వద్దు, మా ఇష్టం ఉందంటే వసూలు చేస్తా ఉంటాం. స్కూల్స్ లేవో మాకు ఈ రేట్లు వద్దు, మా ఇష్టం ఉందంటే వసూలు చేస్తా ఉంటారు. సినిమా వద్దు, మా ఇష్టం ఉందంటే వసూలు చేసుకుంటాం అంటే ప్రభుత్వం ప్రజల ఇష్టం ప్రకారం వెళ్తుందా? కావ్య గారు, వర్మగారు, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. అమ్మాయిని మాట్లాడే నిమిషాలు ఎక్కువ చూసుకోమనండి, అంతేగాని మధ్యలో సేపు పర్మిషన్ తీసుకుంటే మాట్లాడేది. నాగేంద్ర గారు, మన ప్రభుత్వం ఆర్జీ టైం వేస్ట్. కావ్య గారు, కావ్య గారు, కావ్య గారు ప్లీజ్, ఆయన చేతిలో కేవలం 2 శాఖలు ఉన్నాయి, ఒకటి సినిమా శాఖ. ఆవిడ మాట్లాడుతుంది, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. కావ్య గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక కొత్త తరహా వ్యాపారంలోకి వెళ్తే దానికి సంబంధించి వీళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయిపోయి వాడికి సంబంధించి మాట్లాడేస్తారు. అందులో పక్క నేను నిజంగా మీకు ప్రజల మీద అంత అభిమానం ఉంది, అంత ప్రేమ ఉంటే 50% బస్ ఛార్జీలు ఎందుకు పెంచారు సార్? నిత్యావసర వస్తువుల సరుకు ధరలు పెరిగిపోయినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? వర్షాలు పడుతున్నాయా, రోడ్లు బాగు చేయమని అడుగుతుంటే ఇప్పుడు వర్షాలు చలికాలం వచ్చేసింది రోడ్ల మీదకి. మేము వేస్తున్నాం రోడ్లు, మన తిరుపతిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు మన యొక్క మంచు ఫ్యామిలీ వాళ్ళే కదా సార్, మన మోహన్ బాబు గారి కదా, ఆయన విద్యాశాఖలో సొంత నిజంగా బంధువులే కదా మరి జగన్ గారు బావా అని చెప్పని ఫోన్ చేసి మాట్లాడేంత చనువు ఉంది కదా. మరి అటువంటి ఆయన ఈ రోజు ఎందుకు
ఇలాంటి మూడు దాదాపు ఒక నెల పైన అవుతుంది. ఇన్ని రోజులు అయినా సరే ఇంతవరకు ఎందుకు చొరవ తీసుకుని మాట్లాడలేదు? ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు మెగాఫోన్ వచ్చి మాట్లాడాలా? ఆయన విద్యా సంస్థల్లో ఆయనకి సమస్యలు ఉంటేనే చెప్పుకునే గతి లేదు అక్కడ. ఆ విద్యా సంస్థలు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు బాగలేవని, అక్కడ రోడ్డు వ్యవస్థలు బాగలేవని జన సైనికులు సొంత ఖర్చులతో రోడ్లు వేయించారు. అనిపిస్తుందా సార్ ఇవన్నీ? దేనికి సంబంధించి సార్? అంటే పొలిటికల్ పరంగానా లేకపోతే జరుగుతున్న అంశాలు సార్? దీనికి సంబంధించి అయితే ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ ఎక్కడైతే ఉన్నారో ఆ ఫ్యామిలీకి సంబంధించి, వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఇందాక జీవో 35 గురించి కూడా మాట్లాడారు అంతకుముందు. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తర్వాత మాత్రమే ఈ సమస్యల గురించి తీసుకురావడం మేము చూస్తున్నాము. మేమేం చెప్తున్నామంటే, మంచు ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని సినిమా రంగాన్ని కూడా తమ కట్టడి తీసుకుంటూ కేవలం ఒక ఫ్యామిలీని, ఒక యొక్క పార్టీని, ఇతరు తమ యొక్క ప్రతిపక్ష వర్గంగా ఈ రోజు రాష్ట్రంలో ఎదుగుతున్నటువంటి జనసేన పార్టీని వాళ్ళని అంటే కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇది ఒక కక్షపూరిత చర్యగా మేము భావిస్తున్నాము. దీంట్లో మీరు సినిమాటిక్ అవసరమైతే పవన్ కళ్యాణ్, మా ఫ్యాన్స్ అందరూ తరుపుని చెప్తున్నామండి, ఆయన కాదనుకుని ఒకసారి ఒక సినిమా భీమలానికి ఓటీటీలో వదిలితే మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఎక్కడికి వెళ్ళరు. ఓటీటీలో వెళ్తారా, ఇంటింటికి ఫ్రీగా అందిస్తారా, మాకేం సంబంధం తల్లి? ఈ సినిమా ఆయన ఎక్కడ దగ్గరు నాగేంద్ర గారు, మీరు ఓటీటీలో వేస్తారా లేదంటే ఇంకో దానికి వేస్తారా? ఇంకా లేదంటే లక్షపూర్త చర్యలనే మానుకుంటారా? దయచేసి ఆయన ఇంటరప్ట్ చేయకండి, మీరు ఇంటరప్ట్ చేయకండి, నేను ఆపుతాను ప్లీజ్. నాగేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి, నా కావ్య గారు ఒక నిమిషం ఉండండి, మళ్ళీ ఇస్తాను. సార్ నేను ఒక మాట చెప్తాను వినండి, మీరు ఓన్లీ వెంకటరెడ్డి గారిదే వినాలనుకుంటే మీరు పెట్టండి, మేము కూడా వింటాం, ఇంట్లో టీవీ చూసుకుంటాం మా సోదరుడు కాబట్టి. ఆ అమ్మాయి చిన్న పాప ఇప్పుడు వచ్చింది, మీకు కనీసం ఒక ఆడబిడ్డను కూడా లేకుండా ఎదురు దాడి పడి అది ఎట్లమ్మా ఇది ఎట్లమ్మా చెప్పండి. ఒక్క విషయం వినండి, ఒక విషయం వినండి, ఆవిడ్ని ఆవిడ్ని కావ్యమ్మ అని చెప్పి అడిగి ఆయన మాట్లాడు సరేనా? ఓకే ప్లీజ్ 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 ఓకే టైం వేస్ట్ ప్లీజ్, పాయింట్ లోకి రండి. నేను చెప్తున్నాను వినండి, ఓకే మీరు సినిమా గురించి తెలుసు కాబట్టి మాకు అంత ఎంత సినిమా, ఒక ఒక మాట అనేటప్పుడు మాకు బాధ వేస్తుంది కదా సార్. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే మీరు థియేటర్ కడిపి ఉండి పెట్టుకోమని అనొచ్చా? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎంత దారుణంగా దాష్టికంగా ఉందంటే ప్రతి ఇంటి ముందు ఒక ఉండి పెట్టుకొని అడుగు తినే పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి ఇంటి ముందు అమ్మ అప్పుల్లో ఉంది, అప్పుల్లో ఉన్న 22,000 కోట్లు ప్రపంచంలో ఎవరు లేరు. ఫస్ట్ మాట్లాడేద్దాం, నీ మాట్లాడేటప్పుడు మాట్లాడదు. ప్రతి ఇంటి దగ్గర ఉండి పెట్టి అడుక్కోమనమ్మ ప్రభుత్వాన్ని. ఇష్టం ఉంటే సార్ నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఒక్క మాట, మన రాష్ట్ర ప్రభుత్వం అనండి, మీరు మన అన్నారు కదా ఇందాక. వినండి, మన ముఖ్యమంత్రి గారిని ఒక ఉండి తెచ్చుకుని ప్రతి ఇంటి దగ్గర పట్టుకుని నాకు పరిపాలన చేతగాక ఈ దుస్థితికి తెచ్చాను, 6,22,000 కోట్లు దాటిపోయింది, మీ ఇంట్లో నిత్యావసరాలు అన్ని ఎక్కువ రేట్లు పెట్టుకుని సినిమా మాత్రం తక్కువ చూసి రోజు ఒక 150 భిక్షం వేయండి, అట్లన్నా అప్పులు తగ్గుతాయని మీ ఇంటికి ఒక ఉండి పెట్టాడు, తప్పే ఉంది? అట్లన్నా కనికరిస్తారా? నెక్స్ట్ ఆర్జీవి గారు, మీరు నేను ఫినిష్ చేస్తాను, నేను పాయింట్ మీరు అడిగింది ఆర్జీవి గారు. ఆర్జీవి గారు ఏం మాట్లాడతారని మీకు తెలుసండి వర్మ గారు. ఆర్జీవి గారు ఏమన్నారంటే ప్రొడక్షన్ కాస్ట్ గురించి మాట్లాడారు, నిజంగా చాలా మంచి పాయింట్ మాట్లాడారు అన్న. ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలియకుండా ఒక సినిమా ప్రొడక్షన్ రొట్టి కొద్దీ రేట్ అంటారు. అట్లా ప్రొడక్షన్, మీరు ప్రొడక్షన్ కాస్ట్ ను పక్కన పెట్టి హీరో రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇది తప్పు. ప్రొడక్షన్ కాస్ట్ లో హీరో రెమ్యునరేషన్ కూడా వస్తుంది. అందరు హీరోలు మోహన్ బాబు కొడుకు 50 కోట్లు 30 కోట్లు ఇయ్యరు కదా, అంటే అది వాళ్ళ వాల్యూ, వాళ్ళు నిలబెట్టుకున్న వాళ్ళకి బ్రాండ్ నేమ్ అది.
పవన్ కళ్యాణ్ గారికి 20 కోట్లు 30 కోట్లు ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ వల్లే సినిమా ఆడుతుంది, పవన్ కళ్యాణ్ చూస్తే ప్రేక్షకులు వస్తారని ఇస్తున్నారు డబ్బు, అది బ్రాండ్ గుర్తుపెట్టుకోండి సార్. మీరు ఏదో ఒక అటువంటి దాన్ని ఆయన ఆయన గుర్తు చేసి నీట్ గా చెప్పాడు ఒక డైరెక్ట్ గా లాజిక్ గా. రెండోది, ఇందాక మా మా సోదరు ఒక మాట అనింది, మేము ఓటీటీలో రిలీజ్ ఎస్ మీకు తెలుసు ఎంత రేట్ లేవు అనేది. అక్కడ నష్టపోయేది ఎవరు? హీరో కాదు. ఈరోజు రెమ్యునరేషన్ హీరో నష్టపోడు. ఎందుకు వాళ్ళు ఓటీటీకి పోవడం లేదంటే, సినిమా అంటే సినిమా హీరో ఒక్కడే కాదు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మొత్తం ఎగ్జిబిటర్, లాస్ట్ క్యాంటీన్ సైకిల్ స్టాండ్ వాళ్ళతో కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ సస్టైన్ కావాలని, వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళ పోరాటం. వాళ్ళ ఇప్పుడు వీళ్ళ మాదిరి వాళ్ళకు వచ్చిన జాలు వేసుకొని కూర్చొని ఉంటే చాలని పెట్టుకుంటే ఇవన్నీ ఎందుకు సార్ గొడవ? తర్వాత చిరంజీవి గారు లాస్ట్ ఏం చెప్తున్నాను, మీరు పీసీఆర్ చూసి వినండి బాగా అన్నారు. ఏం చెప్పారు సార్? నేను నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను చిరంజీవి అభిమానిగా, మా ఎలక్షన్స్ జరిగినాయి, మీరే చెప్పారు అమెరికా ఎలక్షన్స్ లో అని. ఫస్ట్ ముందు చిరంజీవి గారు ఇద్దరు వెళ్ళి కలిశారు, ప్రకాష్ రాజు గారు ఇద్దరు. అయ్యా వయసులో పెద్దవాడు, ఈసారి అతనికి ఇద్దాం, 2 సంవత్సరాలే కదా, నెక్స్ట్ మీరు తీసుకో విష్ణు, నేను చెప్తున్నాను అంటే నాకు ఈ రోజే చెప్పండి అంకుల్, నెక్స్ట్ నేనే అని అడిగి ఆ రోజు అడ్జస్ట్ అయిపోయింటే ఈరోజు ఇన్ని గొడవలు ఉండేటివేమాల కాదు అని పోయి మీరు పోయి నామినేషన్ వేసినారు, ఎలక్షన్ జరిగింది, మీరు గెలిచినారు, చేయండి ఇప్పుడు. అది కదా నేను పెద్దరికం అంటే ఎట్లా సార్? ఒకసారి 2 సార్లు మనం మనసు విప్పి చెప్పినప్పుడు పోకపోతే, ఆ పని జరగకపోతే ఎంత బర్న్ అవుతుందండి మీరు? ఇంకో మాట, అక్కడ ఉన్న వెంకటరెడ్డి గారు కానీ సార్ బండారు రామ్మోహన్ నాయుడు గారు కానీ ఎవరైనా రేపు పొద్దున్నే వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఎవరు మెగాస్టార్ కాలేరు గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి గారి లైఫ్. అంత అటువంటి జీవితం నుంచి ఎన్నో వదులుకొని చాలా క్రమశిక్షణగా ఎవరిని ఒక్క మాట తోలకుండా, ఒక చిన్న మాట కానీ ఎక్కడా తన అసహనం వ్యక్తం చేయకుండా గౌరవంగా నేను ఉండనండి ఈ విషయంలో అని చెప్పి తప్పుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు చిరంజీవి గారు, మీరు అది గుర్తించండి. అంతేగాని నోటికి ఎంత వచ్చి అంత మాట్లాడి ఆడు ఈడు ఆ హీరో నావాడు ఆడు సిగరెట్ వెలిగిచ్చా నేను అగ్గిపెట్టి వెలిగిచ్చా అని ఓ జనాల ముందంతా కూసి మహిళల మీద సభ్యత లేదు సంస్కారం లేని వాళ్ళు వచ్చి ఇవన్నీ మాట్లాడిందండి. అటువంటి చిరంజీవి గారు 1, 2, 3, 4 అంశాలు చూశాడు. ఎక్కడ ఆయన పెద్దరికం నిలబడేటటువంటి ఎవరు అది జరగనప్పుడు ఇటువంటి అంశంలో నిజంగా ఇదే పెద్దరికం, దూరంగా ఉండడమే మంచిది. అట్లని నేను పెద్దరికంగా ఈ పంచాయతీలకు తగువులకు రాను, అంతేగాని ఆపదొస్తే మీ బిడ్డగా ఉంటాను అని చెప్పాడు. అది సార్ పెద్దరికం. ఇందాక రామ్మోహన్ నాయుడు గారు బాలకృష్ణ గారికి కూడా బాధ్యత ఉంది అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనే దానికి బాధ్యత ఉంది అని, బాధ్యత ఉండడం కాదు సార్, ఎప్పుడు బాధ్యతగా అడిగారు అని అడుగుతున్నాం. మీరు ఎట చెప్పారంటే అందరూ ఉండాలంటే ఎవరికో ఒప్ప చెప్పినట్టు చెప్పారు, అది చెప్పాల్సిన వ్యక్తి ఫస్ట్ మీరు. ఎందుకంటే ఆయనకి 2 బాధ్యతలు ఉన్నాయి, ఆయన ఆల్రెడీ 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కూడా. నేనేం అడుగుతున్నానంటే నేను ఇక్కడ వ్యతిరేకించడం లేదు, సంఘీభావం తెలియజేయడం, కళామ తల్లి బిడ్డలం అని చెప్పుకుంటూ ఆయన కూడా ఒక మాట నిజమే థియేటర్లు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నామని ఎందుకు అడగలేదు, ఎందుకు అడగలేదు? లేదా చిరంజీవి గారు వీళ్ళందరూ ఆయన ఆగిపోయిన తర్వాత మేము అందరం వచ్చి అడుగుతాము, మీరు 60-40 ఒప్పందంలో భాగంగా మీరు ఇచ్చేయండి అని ఏమన్నా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారా ముఖ్యమంత్రి గారితో? ఆయన అభిమాని కాబట్టి ఇవి కూడా చూస్తారు కదా సార్, సమస్య జరిగినప్పుడే, మనకు దెబ్బ తగిలినప్పుడే కదా అమ్మ అంటాము, ఆకలి వేసినప్పుడే కదా సార్ అన్నం పెట్టాల్సింది, ఇబ్బంది వచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఉంది అని అడిగిన వాళ్ళు ఎవరున్నారు? అడిగిన వాళ్ళని మళ్ళీ పైపెచ్చు తిడుతూ ఉంటే మనకెందుకు లేని గమనం ఉండడం కాదు. మీకు ఓపెన్ చెప్తున్నాను, సినీ పరిశ్రమలో మొట్టమొదట ఇది విజనరీగా చూసి ఆలోచించిన వ్యక్తి ఇబ్బంది పెడతారు అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టండి కానీ సినిమాను వద్దని అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండోది, ఆయన దారిలో పోకుండా మేమందరం ఒకటే బిడ్డలం, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని పరిశీలించండి అని ఆయన దగ్గరికి పర్సనల్గా వెళ్ళి అని చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఇంకెవరు చెప్పారండి? ఎవరు చెప్పలేదు. చిరంజీవి గారు అందరినీ తీసుకెళ్ళాడు అంటున్నారు, అక్కడ పోయి సమస్య ఎవరి కోసం? ఆయన కోసమే పోలేదు కదా. మరి ఇప్పుడు పోనీయండి, ఇప్పుడు బాధ్యత తీసుకోమనండి, ఎవరు తీసుకుంటారో వెళ్ళమనండి. మొత్తం అందరితో 24 క్రాఫ్ట్ 44 నిమిషం వరకు పోవాలి అన్నారు కదా, అందరు తీసుకుని వెళ్ళండి ముఖ్యమంత్రి గారికి, మాకు సంతోషమే కదా, సమస్య పరిష్కారం అవడమే కదా మాకు కావాల్సింది. ఇప్పుడు నాగేంద్ర గారు చెప్తున్నారు బాలయ్య గారికి ఆ బాధ్యత లేదా, అడగమనండి చేయండి. చిరంజీవి గారు ఏమడిగారండి? చిరంజీవి గారు ఏమడిగారు? ఏం పోయేసి ఆయన కొట్లాడేసి వచ్చాడంట ముఖ్యమంత్రి గారితో? ఏమంతగా ఏం మాట్లాడలేదు ఆయన, ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు
ఆయన మాట్లాడే దానికి ముందుకు రావడం లేదు. ఆ పీసీఆర్ వేసిన దాంట్లో ఉండండి ఉండండి రాజేంద్ర గారు ఉండండి. ఆ పీసీఆర్ లో ఆయన మాట్లాడిన దాంట్లోనే గమనించిన దాంట్లో ఎలా ఉందంటే ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటే నేను మధ్యలో రాను. ఎవరండి మనుషులు? సినిమా ఇండస్ట్రీ ఒక మనిషా, ముఖ్యమంత్రి ఒక మనిషా, అంటే సినిమా ఇండస్ట్రీని ఒక వ్యక్తితో పోలుస్తున్నావా నువ్వు? ఎందుకోసం అంటే మా ఎలక్షన్లలో మంచు మాట వినలేదు, మీ పెద్దరికం కట్టబెట్టలేదు అనేసి నువ్వు పర్సనల్ గా తీసుకుంటున్నావా? సినిమా ఇండస్ట్రీకి నేను బాధ్యతగా ఉండండి ఉండండి రాజేంద్ర గారు, మీరు మళ్ళీ మాట్లాడండి, మేము మాట్లాడిన తర్వాత మాట్లాడండి, మీరు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి, నోట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడండి, మధ్య ఒడ్డు రావద్దు. మీరు సినిమా ఇండస్ట్రీకి బాధ్యతగా మీరు చేసే వాళ్ళే ఎత్తుకుంటే మీరు ఆ మాట మాట్లాడతారా? ఈరోజు ఈరోజు మా నేను నేను దానికి కాదు దేనికైనా అయితే ఏ సమస్య అయినా అంట, సమస్య ఏ సమస్య అయినా నేను ముందు ఉంటాననే వ్యక్తి ఇప్పుడు వచ్చిందే పెద్ద విపత్తు సినిమా ఇండస్ట్రీకి అంటుంటే ఇంకా అది సమస్య కాదా సినిమా ఇండస్ట్రీకి? దానికి మాట్లాడే దానికి చేత కాదు కానీ ఊరికి నేను అవి చేస్తా ఇవి చేస్తా ఏ కాతమ్మ కథలు ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు మాట్లాడద్దండి మీరు. నేను అదే చెప్తున్నా, మీరు ఇప్పుడు మీరు మాట్లాడిన దానికే నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడిన దానికే నేను మాట్లాడుతున్నా, అలా కాదు మీరు నేను వెయ్యి మాట్లాడతా, నేను వెయ్యి మాట్లాడతాను, మీరు వంద మాట్లాడితే నా వల్ల వెయ్యి మాట్లాడతాను. మాట్లాడేది వినండి 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 మాట్లాడేది వినండి మాట్లాడేది వినండి వినండి వినండి. మీరెంతసేపు ఉన్నా ఎంతసేపు ఉన్నా మా పవన్ కళ్యాణ్ గారిని మా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, చిరంజీవి టార్గెట్ చేశారు, అందుకే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇవి మానండి, మిమ్మల్ని మీరు ఎత్తుకొని పై పెట్టుకోవాలని మానేయండి, మిమ్మల్ని మీరు ఎత్తుకొని పై పెట్టండి, పై పెట్టద్దు. ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడే ఎవరిని అడుగుతావు ఎవరిని అడుగుతావు ఎవరిని అడుగుతావు? నువ్వు ఎంతసేపు ఉన్నా ఉండండి, సమస్యను సమస్యను సమస్య ఒక కొనుగోలు హిందూ సమస్య చూడండి. ఒక మాట కామెంట్ చేశాడు బండారు దాంట్లో 1% మాట్లాడా బాలకృష్ణ ఎప్పుడున్నా? ఎందుకు మాట్లాడారు బాలకృష్ణ గారు? సినిమా బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీ కోసం ఎప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ కోసం దేనికైనా ముందుకు వస్తారు. ఇప్పుడు మీరు రాలేదనుకుంటున్నారు, మీరు రాలేదనుకుంటున్నారు, ఏం చేశాడు మీరు రాలేదనుకుంటున్నారు? ఇప్పుడు సినిమా సినిమా ఇండస్ట్రీ చేయలేదా? అసలు సినిమా ఇండస్ట్రీకి ఏం చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ? ఎన్టీ రామారావు గారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేశారండి, ఎన్టీ రామారావు గారు ఎంతో చేశారు. మీరు బాలకృష్ణ గారికి వచ్చారు, ఎన్టీ రామారావు గారే చేశారు సినిమా ఇండస్ట్రీకి. ఇంకా అర్థం మీకు ఇంకా చెప్పాలనుకుంటే సినిమా సినిమా ఇండస్ట్రీకి మీరే మీరే ఏది చేయలేదు అని చెప్తాం బాగా. అది కాదు అది కాదు నేను చెప్పేది వినండి, చెప్పేది మీరు చెప్పేది వినండి. దాని గురించి మాట్లాడండి, మీరు పర్సనల్ గా మాట్లాడితే పర్సనల్ గా పర్సనల్ గా వద్దు. మనోహర్ నాయుడు గారు మాట్లాడండి, వెయిట్ అండి వెయిట్ అండి నాగేంద్ర గారు ప్లీజ్. మనోహర్ నాయుడు గారు, వర్మ గారు ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, సినిమాలు పెద్ద సినిమాలకు ప్రొడక్షన్ కాస్ట్లు బడ్జెట్లు దాన్ని బట్టి టికెట్లు రేట్లు పెంచాలని. నేను ఒక విషయం అడుగుతున్నానండి, ఈరోజు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నెల్లూరు జిల్లాలో సుల్లూరుపేటలో విఎపిక్ థియేటర్ మల్టీప్లెక్స్ పంచాయతీలో గ్రామీణ ప్రాంతంలో ఉంది, దాన్ని చిన్న సినిమా అని చెప్పేసి ఒక సినిమా సినిమా ఆ థియేటర్ లో వేస్తే 20 రూపాయలు టికెట్ పెట్టి ఆడించాలంటే ఆ థియేటర్ వల్ల అవుతుందా అండి? అవుతుందా? ఆ థియేటర్ వల్ల మెయింటెనెన్స్ చేయగలరు వాళ్ళు? మనకు పెద్ద సినిమాకైతే ఒక కాస్ట్ చిన్న సినిమాకైతే ఒక కాస్ట్ అనే ఆలోచన కూడా తప్పే, అది కాదు ఆలోచన చేయాల్సింది. థియేటర్లు వాటి సౌకర్యాలను బట్టి ఆలోచించండి, థియేటర్ సౌకర్యాన్ని బట్టి టికెట్ నిర్ణయించండి, అది పద్ధతి ఉంటుంది. కానీ పెద్దదానికి ఒకటి చిన్నదానికి ఒకటి అంటే మరి ఆ థియేటర్లన్నీ మూతపడాలా? అవన్నీ పనిచేయవా? మల్టీప్లెక్స్ పర్వాలేదు ఇక్కడ సిటీస్ లో ఓకే వర్కౌట్ అవుతుంది, గ్రామీణ ప్రాంతంలో ఏ వర్కౌట్ అవుతుంది? అలా కాదండి, సినిమాను బతికించాలంటే మీరు ఇక్కడ ఒకటి ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది అదే, సినిమాను బతికించాలనుకుంటే సినిమా టికెట్ల పైన ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు చెప్పాలంటే. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ వారు వెంకటరెడ్డి గారు అన్నారు ఆన్లైన్ లో టికెట్లు పెట్టామనేసి పెట్టమని వాళ్ళే చెప్పారు అని, ఆన్లైన్ లో టికెట్లు పెట్టమన్నారు కానీ 20 రూపాయలు 10 రూపాయలు పెట్టమని అడగలేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అదే విధంగా అడుగుతాను, థియేటర్స్ 2.5 సంవత్సరంగా థియేటర్లన్నీ
లైసెన్స్డ్ పరంగానో లేకపోతే అవి సెక్యూరిటీ పరంగానో కరెక్ట్ గా ఉన్నాయి లేదని ఎందుకు చూడలేదు? ఇప్పుడే ఇప్పుడు ఈ రెండు నెలల్లో అవసరం ఇది తీగలు మూతపడడానికి కారణమవుతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇదంతా తప్పు కాదా? పక్ష కాదా ఇది? పక్షపూరిత చర్యలు కాదా ఇవి? ఇండస్ట్రీ పైన అడుగుతున్నాను. మనోహర్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్ వెయిట్. మనతో పాటుగా త్రిపురనేని చిట్టిబాబు గారు ప్రముఖ నటులు నిర్మాత కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏ బాబు బిజీగా ఉన్నట్టున్నారు, లేట్ గా జాయిన్ అయ్యారు. మధ్యలో జాయిన్ అయ్యారు కానీ కట్ అయిపోయింది. ఓకే, ఈ చిరంజీవి గారు పెద్దన్న పాత్ర నేను పోషించను, నేను ఈ పంచాయతీ తీర్చలేను, చిన్న చిన్న పంచాయతీలు అని చెప్పే పరిస్థితి అనవసరంగా లాగాల్సిన పని లేదు. ఆయన చాలా జెన్యున్ గా ఆయన మనస్తత్వం ఆయన వ్యక్తిత్వం ఈ పెద్ద పెద్దరికం అనే మూలకీరీటం పెట్టుకుంటానికి అంగీకరించే పెద్దరికం. పెద్దరికం అంటే ముళ్ళ కిరీటమా? పెద్దరికం అంటే ముళ్ళ కిరీటమా? చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు సైట్ చెప్పండి. పెద్దరికం అంటే ముళ్ళ కిరీటమా? పెద్దరికం అంటే ముళ్ళ కిరీటమా? మీరు దీన్ని అసలు వేరే అసలు జరుగుతున్నది వేరు. మీరు అనవసరంగా దీన్ని రాజకీయం చేసి ఏదో వర్గాలు. మేము రాజకీయం చేయడం ఏంటంటే బాబు, రాజకీయ ఎన్నికలు తలపించేలా మా ఎన్నికలు నిర్వహించుకున్నది మీరు. ఎందుకు చేస్తారు? రెండు నిమిషాలు నన్ను మాట్లాడేవాడు, దయచేసి నేను చెప్పనివ్వండి, లేకపోతే సారీ తప్పుకుంటా. రెండు నిమిషాలు చెప్పనండి. ఆయన మీకు ఆయన మనస్తత్వం నలభై ఏళ్ళుగా చూస్తున్నా తెలుసు. ఆయన మొదటి రోజుల్లో వచ్చిన రోజుల నుంచి నేను చూస్తున్నాం మా సినిమా ఆయన మనస్తత్వం ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే మా సినిమా భోగి మండలిలో ఆయన్ని కృష్ణగారు తమ్ముడుగా ముందు బుక్ చేసుకున్నాక ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో అప్పుడు ఆయన అప్కమింగ్ హీరో ఆ అనుకోని పరిస్థితుల్లో ఆ కాల్ షీట్లు కుదరక మార్చుకోవాల్సి వస్తే అప్పుడు సుధాకర్ తమిళ్లో హీరోగా సక్సెస్ అయ్యారు. అప్పుడే భారత రాజా గారు ఇంట్రొడ్యూస్ అయ్యి ఆ ఈయన స్థానంలో కాల్ షీట్లు అడ్జస్ట్ కాలేక కృష్ణగారు ఓవర్ బిజీగా ఉంటుంది, కాల్ షీట్లు అడ్జస్ట్ కాలేక అతను పెట్టుకోవాల్సింది. అప్పుడు పేపర్ వాళ్ళు అప్పుడు నుంచే ఉంది మేడలు కొంచెం ఇయ్యటానికి వాళ్ళు ఏం చేశారు, చిరంజీవి స్థానే సుధాకర్ అని ఒక హెడ్డింగ్ పెట్టేసేసారు. దానికి ఆ మాటకు ఆయన చాలా హర్ట్ అయ్యి నన్ను పిలిచి ఏంటిది నా స్థానంలో తను ఏంటి మాటలు, నేను కాల్ షీట్లు అడ్జస్ట్ కాదు కదా మార్చుకుంది మనం ఇదే మాటలు అని ఆయన బాధపడ్డాడు. అప్పుడు ఆ జర్నలిస్ట్ ని పిలిపించి అలా కాదు వాళ్ళేం చెప్పింది కాదు, ఇది అనుకోకుండా మామూలుగా రాసింది కానీ అలా కాదు అని చెప్పేసి అంటే చిన్న విషయానికి కూడా ఆయన అంత సున్నిత మనస్కుడు. అందుకని ఆయన జీవితంలో ఆయన కష్టపడి ఎవరిని నొప్పించకుండా తాను నొప్పించుకోకుండా కష్టపడి ఒక్కొక్క మెట్టుగా ఆయన జీవితాన్ని సాధించుకున్నాడు. అలాంటి సరే అందరి వాడుగా ఉండాలి, అవసరమైనప్పుడు పెద్దరికంగా ఉంటాను, మానవతా దృక్పథం అవసరమైనప్పుడు హెల్పింగ్ పెద్ద పెద్దరికం కిరీటం అనేది ముళ్ళ కిరీటం. దాసనారాయణరావు గారు అంటారు పెట్టుకుని శత్రువులను పెంచుకున్నారు, శత్రువుల్ని పంచుకున్నారు, అది నాకు వద్దు అన్నాడు. చాలా గొప్ప విషయం, చాలా ఆనందం. కాదండి ఒక్క విషయం, చిట్టిబాబు గారు విపరీత కోడిగుడి మీద ఎండుకలు పీకినట్టు ఆయన మంచిది మంచిగా చెప్పిన దాన్ని విపరీతం. అలాగే మోహన్ బాబు ఏమన్నాడు, చిరంజీవి గారిని ఏమన్నా విమర్శించారు మోహన్ బాబు అన్నది ఏంటి, ఇండస్ట్రీ అందరూ అనుకుంటున్న మాటే, నలుగురు పెద్ద ప్రొడ్యూసర్లు, నలుగురు పెద్ద హీరోలు, నలుగురు పెద్దలు బతుకుతున్న ఇండస్ట్రీ కాదు, అందరూ బతకాలి ఇండస్ట్రీలో. 20 సినిమాలు మాత్రం ఇండస్ట్రీని బతికించట్లేదు, 200 చిన్న సినిమాలే ఇక్కడ లక్షల మంది కార్మికులు బతికిస్తుంది. కనుక ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ కలిసి వెళ్ళాలి. పెద్దరికం అంటే ఇండస్ట్రీకి పెద్దరికం అంటే ఏంటి, ఇన్ని సంవత్సరాలుగా పెద్దరికం అంటే ఇండస్ట్రీలో ఒక ఫిల్మ్ చాంబర్, ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఒక మా అసోసియేషన్, అన్ని కలిపి పెద్దరికం. రామారావు గారు కృష్ణ గారు అందరూ సూపర్ స్టార్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉండేవారు కాదు, డిజేస్ రాజు గారు, విశ్వేశ్వరరావు గారు, పుండరీక అక్షయ్ గారు, హనుమంతరావు గారు, ఇలా నిర్మాతలు, దర్శనం, దాసనారాయణరావు గారు వీళ్ళే ఉండేవారు, ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళే ఉండేవారు పెద్దలుగా. పెద్దలుగానే సమస్యలు తెలిసిన వాళ్ళు, హీరోలకు సమస్యలు తెలియవు. ఇండస్ట్రీలో ఆ బిజినెస్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జిబిషన్ ఏంటి, వడ్డీలు ఏంటి, గొడవలు ఏంటి, కారులు ఏంటి, ఇవన్నీ ఆ నిర్మాతలకి ఆ టెక్నీషియన్ కి తెలుస్తాయి. అందుకని వాళ్ళే ఉండేవారు ఆ చాంబర్ లో, వాళ్ళు ఉండేవారు పెద్దలు, అన్ని డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళు పెద్దలకి వెళ్ళేవారు. ఈ హీరోలు అనే వాళ్ళ ఫేస్ వాల్యూని అవసరమైనప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపయోగించేవారు. అంతేగాని వేలని పెద్ద ఈ విషయాల్లో ఈ సమస్యల పరిష్కారంలో వేలని పెద్దలుగా ఎప్పుడు ఇండస్ట్రీకి ఉండదు కూడా. ఎందుకంటే వీళ్ళు హీరోలు, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు. వాళ్ళకి ఈ లోతుపారి వ్యాపారాలు, నష్టాలు, వడ్డీలు, గిడ్డీలు, ఈ థియేటర్లు, ఎగ్జిబిట్ ఇవాళ ముఖ్యమంత్రి నామానికి 6 థియేటర్లు ఉన్నాయి కర్నూలులో, ఆ థియేటర్లు ఎగ్జిబిట్లు ఉన్నాయి. మనం చేయాల్సింది అందరూ కలిసి వెళ్ళాలి,
చాంబరు అందరూ కలిసి వెళ్ళి వెళ్ళండి. ఎవరొద్దన్నారండి? ఇన్నాళ్ళు ఏం చేశారు మీరు? అందరూ వెళ్ళండి, లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా, త్వరగా వెళ్ళండి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు క్షమించండి అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి, క్షమాపణ కోరుతాను అన్నాడు. అందుకని తక్కువ అంతా మాది అలా విమర్శలు చేసుకుంటా పోతే ఎక్కడికో తెలుపుకుంటా పోతే కాదు. అది అది ఇవాళ జరుగుతుంది. ఇండస్ట్రీ ఇండస్ట్రీ సంబంధం లేకుండా ఇండస్ట్రీ కష్టకాలతో సంబంధం ఏదో చెప్తున్నారు, మాట్లాడితే ఇలాగే ఉంటాయి. ఇది ఫ్యాన్స్ కు సంబంధించిన విషయం కాదు, ఇది అభిమాన సంఘాలకు సంబంధించిన విషయం కాదు. ఇది సినిమా ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి దండం ఎవరికి పెట్టారు? వినండి వినండి, చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు అందరూ అంటున్న మాట అందరూ కలిసి వెళ్ళాలి. ఆ నలుగురు చిట్టుబాబు గారు వినండి వినండి నేనేమంటున్నానంటే ఆయన ఏం చెప్పాడంటే చిరంజీవి గారు మా తమ్ముడు తప్పు మాట్లాడాను చేతులు జోడించండి. ఇటువంటి అవాస్తవాలన్నిటిని ఛానల్లో వచ్చి కలిసారు. ఈ మాదిరి అంటా ఉండేది. ఈ రోజు కూడా బ్లడ్ బ్యాంక్ లో హెల్త్ కార్డులు పంచుతూ ఒక మాట అన్నాడు, నేను నిజంగా పెద్దరికంతో ఉంటే నా తమ్ముడిని మెచ్చుకోవాలన్నా మెచ్చుకోలేను, మా తమ్ముడు ఎప్పుడు న్యాయం పక్కే ఉంటాడో అన్నాడు. ఈయన ఎప్పుడు చూశాడో ఈ చెట్టుబాబు గారు? ఈ ఛానల్లో తప్ప పరిశ్రమలు ఎక్కడ కనపడదు. నిన్న పెట్టాలి, 80 ఏళ్ళు వచ్చినా పెద్దరికం లేకుండా ఒక సినిమాలకు హీరోలకు కులాలకు అచ్చలు పెట్టి నీలాంటి పెట్టాలి. పెద్ద మనిషి కార్యక్రమాలు పెట్టకండి. మీరు ఆపండి, పెద్ద మనిషి అయితే మీరు పోకూడదా? నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మా తాతలు తెలుసు, తండ్రులు తెలుసు, మూతలు నాకునే పని. ఏమో ఒక సినిమా తీసే ఎవరు నడుచుకుంటాను నేను? మీరేనే మాట్లాడేది. ఈయన పెద్ద మనిషి, ఈయన తెలుస్తుంది ఈయన కష్టం. ఎవడి కష్టం తీర్చావు నువ్వు? ఓకే నాగేంద్ర గారు, సార్ నేను ఒక్క మాట ఏం చెప్తున్నానంటే ఈ చిట్టిబాబు లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం తప్పితే వీళ్ళు ఏమన్నా చేశారా? వాళ్ళకి వీళ్ళు వీళ్ళ కాళ్ళు అందరినీ సస్ట్ అయ్యి ఒకరోజు బీజేపీ అని వస్తాడు, ఒకరోజు సినిమా నిర్మాతను వస్తాడు, ఒకరోజు ఎగ్జిబిట్ అని వస్తాడు. ప్రేక్షకులకు తెలీదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఎవరెత్తనని ఇటువంటి వాళ్ళ వల్లే ఈ దాష్టికాలు ఈ దరిద్రాలు జరుగుతుండేది. లేకుంటే ఎప్పుడు పోయి పని చేసుకుని వచ్చేవాళ్ళు వీళ్ళు. సినీ పరిశ్రమని దిగ్గొట్టేది బాబు మీరిది, బాబు మీరిది బాబు అని. లేకుంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకట అందరే బాగున్నారు. ఇటువంటి వాళ్ళ స్వార్థానికి, వీళ్ళ యొక్క సస్టైన్ అవడానికి వాళ్ళు ఇట్టన్నారు ఇట్టన్నారని వాళ్ళ పంచం చేరి తంటలు పెట్టే ఇటు తయారైంది సినిమాలో. ఎవరండి ఈయన చిట్టుబాబు? దండం పెట్టి చిరంజీవి గారు క్షమాపణ చెప్పాడంట. ఈయన చెప్పాడా? ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు కూడా బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి గారు లేదండి. నేను నిజంగా ఒక విషయంగా ఉంటాను, నా తమ్ముడు నేను సపోర్ట్ చేయలేను, కానీ మా తమ్ముడు అడిగింది సినిమా పరిశ్రమ కోసమే కదా, అవి వాడు ఎప్పుడు న్యాయం పక్కే ఉంటాడు అని కూడా అన్నాడు. మరి ఈయనకు జోడించి ఎప్పుడు పెట్టాడు? ఈయన ఎవరైనా ఎవరైనా సినిమా తీశాడా? ఒక సంస్కారం సంస్కార మోహన్ బాబు అనేది కరెక్ట్. మోహన్ బాబు లేకుంటే మోహన్ బాబు ఇతను మోహన్ కొడతాడు. అది సంస్కృతి సంస్కారం. రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు, రోజు కేంద్రంలో బీజేపీ వస్తాడు. ఇతను వల్లే పిచ్చి పెట్టి పోయినది. ఏం పెద్దండి ఇతనికి? ఎవడు పెద్ద రకం? సినిమా పరిశ్రమలో ఇతని పాత్ర ఏంది? ఎవడు ఇతను? ఎవడండి ఇతను? పేరు చిట్టిబాబు పెద్ద మనిషి, ఇతను పోవచ్చు కదా? 80 ఏళ్ళు ఉన్నాయి. తప్పు అబద్ధాన్ని తప్పు అని చెప్పడానికి మీ ఛానల్ పరిగెత్తే వ్యక్తుల్లో మొట్టమొదటి అబద్ధాలు కోరిస్తున్నాం. చిరంజీవి గారు చేతులు జోడించి ఎవరికి పెట్టుకున్నాడు మీరు చెప్పండి? లేదా మీకు రాదా ఇన్ని ఛానల్ ఉన్నాయి రాష్ట్రంలో? మీకు వచ్చిండదా సార్? నా తమ్ముడు తప్పు చేసినా క్షమించండి అని అడిగాడంట. ఇలాంటి మాటలు, ఇంగిత జ్ఞానం లేని మాటలు. ఇది ఇటువంటి వాళ్ళంతా సినిమా పరిశ్రమలో ఉండే ఇట్టుంది. ఎవరిని అడిగాడు చెప్పండి? చూపించండి వీడియో, తలంచుతాం మేము. ముందు వాళ్ళు సమస్యను పరిష్కరించుకొని ఏం చేయాలో ఒక లిస్ట్ ఇచ్చి వాళ్ళలో పెద్దలు ఎవరు? అదే సార్, కాదు, ఒక హీరోకి పడదు, ఒక హీరో అభిమానికి ఇంకో హీరో అభిమానికి పడదు, ఒక ప్రొడ్యూసర్కి ఇంకో ప్రొడ్యూసర్ నాగేంద్ర గారు నాగేంద్ర గారు పట్టుకొని మళ్ళీ ప్రభుత్వం మీద పడతారు. నాగేంద్ర గారు ఒకరు పెద్దలకు వాయిస్తా అంటే ఒకరికి నచ్చదు. కాదు, ఒకరు వాయిస్తా అంటే నాగేంద్ర గారు నాగేంద్ర గారు ఈ రోజు
వెంకటరెడ్డి గారు సేఫ్ వెళ్ళిపోయారు. ఎందుకంటే చేసుకోవాలండో దానికోసమే ఇది పెట్టిందండి ప్రభుత్వం. అది తెలియక మొత్తం ఈ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు అందరూ కొట్టుకుంటారు. అదే అది కొట్టుకోవాలి కదా మన మన ప్రభుత్వం ఈ పని చేసింది. కాదన్నా మేము కొట్టుకోవాలి కాదు. ఇప్పుడు అసలు మీలోనే కొంతమంది ఏమో పెట్టాం, కొంతమంది ఏమో టికెట్ రేట్లు ఎట్టు ఉండాలంటారు, కొంతమంది ఏమో ఎట్టు ఉండకూడదు అంటారు. అంటే ఏంది ఇది, ఇక్కడ మీకే అర్థం అవుతుంది. ఎవరు అర్థమైంది? ప్రతి ఒక్కళ్ళు కాదు కాదు ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు చిన్న సినిమాలకి ఈ రేట్లు ఉండకూడదు, చిన్న సినిమాల రేట్లు కూడా ఈ విధంగానే ఉండాలి, పెద్ద సినిమాలకి అయితే ఇలా ఉండాలని కొంతమంది చెబుతున్నారు కదా. మీలోనే మీలోనే క్లారిటీ లేదు. మీలోనే మా ఎలక్షన్ వస్తే ఏ విధంగా కొట్టుకున్నారు, ఎవరిని ఒకళ్ళు కొరుక్కున్నారు భలే కామెడీ కొరుక్కోవటం కొట్టుకోవటం అరే భలే ఎలక్షన్ మామూలు ఎలక్షన్ లో కూడా ఇట్లా కొనుక్కోవటం లేదు. ఇవన్నీ మీరు చేసుకొని మళ్ళీ మా మీద వచ్చి ఏమేం చెప్పావు మా ఎలక్షన్ లో కొనకమని కొరుక్కొని కొట్టుకొని తిట్టుకునేదాకా కాదు కాదు మీరు కదా చందరవందన చేసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం దాంట్లోకి ఎంటర్ అయ్యి మెల్లిగా రోల్స్ పంపించి కొన్ని పాత్రలు ప్రవేశింపజేసి ఈ దేశంలో ఏం జరిగినా వైసీపీ పాత్ర ఉండేది. తెలక సార్ లేదు సభాష్ ఎట్లా మీరు మీ వర్షంలో మీరు మాట్లాడుకోని అట్లానే ఆ సినిమా ఎలక్షన్ గురించి మాకెందుకు సార్ చెప్పండి. ఆ సినిమా ఎలక్షన్ బాలకృష్ణ చూడండి కాదు ఇంకెంతకాలం ఈ సీరియల్ నడుస్తూ ఉంటుంది టికెట్ పరిస్థితి ఏంటి? మనందరికి ఎంటర్టైన్మెంట్ కావాలన్నప్పుడు అప్పుడొకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా ఎలక్షన్ స్టంట్ కు ఉపయోగించుకుంటారు అంతే. ఎవరు ఎలక్షన్ స్టంట్ సార్? జీవో నెంబర్ 35 మీద కోర్టు చెప్పింది కదా, కమిటీని వేసి అక్కడ ఏదైతే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టికెట్ రేట్లు నిర్ణయించమంది. మళ్ళీ ఎందుకు దీని మీద ఇష్యూ ఏంది? ఇంకేమన్నా ఉందా? ఇష్యూ ఏం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చి ఒకళ్ళు పెద్ద పాత్ర అంటారు, వాళ్ళు చిన్న పాత్ర అంటారు. నాకు పెద్ద పాత్ర వద్దని ఒక ఆయన అంటాడు, నేను లెటర్ రాశాను ఇంకో ఆయన అంటాడు, అదిగో మీరు నలుగురు వెళ్తారు ఐదుగురు వెళ్తారు ఒక ఆయన అంటాడు, ఒక ఆయన కిరాణా కొట్టు అంటాడు, ఇంకో ఆయన మంత్రుల గురించి మాట్లాడతాడు. ఇది కాదు వివాదండి, ఇది కాదు 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 కందకలేని కత్తిపేటకని పొద్దు పూసుకొని వైసీపీ కాదు కాదు ఇండస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు. మీ రాజకీయ పార్టీలకి ఏం సంబంధం? ఇండస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు, మీకేం సంబంధం రాజకీయ పార్టీలకి? నాకు అర్థం కాల మీకేంటి రిలేషన్ నాకు అర్థం కాల ఇష్యూలో. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చిన్నలో వాళ్ళు ఒక గ్రూప్ లేదంటే 10 గ్రూపులో వాళ్ళు డివైడ్ అవుతారా, కలుస్తారా, ఇక ఒక ఒక యూనియన్ గా ఫామ్ అయ్యి వస్తారా, లేదంటే వాళ్ళు ఒక అసోసియేషన్ గా వస్తారా, లేదంటే సంతకం పెట్టారా? వాళ్ళు చూసుకుంటారు మీకేం సంబంధం? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చేయాల్సింది పోయి దాని అలా దిగిందాక లాగి 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 అదృష్టం పాకన పెట్టారు. పాప తెలంగాణలో సూపర్ థియేటర్ లాగా ఆంధ్రా లేదని థియేటర్ అయి ఉంటే మొత్తం డిబేట్ లో కూర్చున్న వాళ్ళందరూ. ఏం చేస్తుంది ప్రభుత్వం? సినిమా థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ అయితే ఏం చేస్తుంది ప్రభుత్వం? అదే ఎంపీలో కానీ పొరపాటు జరిగింటే మాత్రం అధికారులు ఏం చేస్తున్నారు? థియేటర్ రాత్రి ఎలా తగలబడింది? థియేటర్ లో ఏమైనా డబ్బులు ఉన్నాయా? అసలు థియేటర్ లోపల ఏం జరిగింది? ఇది తగలబడ్డానికి కారణం ఈ ప్రభుత్వం. ఇట్లా ఉండేది అది షార్ట్ సర్క్యూట్ అది తగలబడ్డా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇట్లా ఉండేదన్నమాట. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఏం పని పాట లేదు. ఏం చేయాలి? సినిమా టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముతాం అయ్యా, సినిమా టికెట్ రేట్లు పెంచండి అయ్యా, ప్రభుత్వ స్కూల్స్ ఫీజులు రేట్లు పెంచండి, అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు రేట్లు పెంచండి. ఇంత దరిద్రమైనటువంటి రాజకీయం మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా ఉండదన్న. స్కూల్ ఫీజులు పెంచాలంటారు మీరే,
కాలేజీ ఫీజులు పెంచాలంటారు, ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు పెంచాలంటారు, హాస్పిటల్ ఫీజులు పెంచాలంటారు, సినిమా టికెట్ రేట్లు పెంచాలంటారు. ఇదే రాజకీయం అన్న, ఇట్లాంటి రాజకీయ పార్టీ ఇట్లా మధ్య రేటు తగ్గించాలంటారు, మధ్య రేటు తగ్గించాలంటారు. ఇవన్నీ మీరే కదా చెప్తారు. మీకేం సంబంధం అన్న? సినిమా గోలతో తెలుగుదేశానికి జనసేనకి ఏంటి సంబంధం? సినిమా గోరతో మీకేంటి? టికెట్లకు సంబంధించి మీకేంటి? అసలు మీకు వచ్చిన బాధ ఏంటి? సినిమా ఇండస్ట్రీ మాట్లాడింది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ వివాదం ఉంటే వాళ్ళకి సమస్య ఉంటే వాళ్ళు వచ్చి పరిష్కరించుకుంటారు. మధ్యలో మీరేంటి గొడవ? ఒకడేమో కమ్మ వర్గాన్ని టార్గెట్ చేశారు, ఇంకొకరేమో కాపు వర్గాన్ని టార్గెట్ చేశారు, ఒకరేమో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, మీరు ఎద్దరైనా ఇండస్ట్రీ మీరు ఎద్దరైనా సమస్యకు ఎక్కువ మాట్లాడుకుంటే అంత దూరం వెళ్ళొద్దు. సహాయాలు చేసాం, ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది, మనం ఏదైనా ఏం చేసాం? సమస్య వచ్చిందని చెప్పారా వాళ్ళు? ఏ థియేటర్లో సమస్య వచ్చిందని చెప్పారు? టికెట్ తగ్గించండి. ఏ థియేటర్లో సమస్య వచ్చిందని చెప్పారు? మాకు సమస్య వచ్చింది, టికెట్లు తగ్గించండి మిమ్మల్ని అడిగారు. మీ తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి ఏ థియేటర్లలో వచ్చారు, ఏ ఎగ్జిబిటర్లు వచ్చారు, లేదంటే ఏ ప్రొడ్యూసర్లు వచ్చి అడిగారు? మీకేం సంబంధం? థియేటర్ల వాళ్ళ గురించి చెప్పట్లా, నేను ప్రజల గురించి. మీకేం సంబంధం? మిమ్మల్ని అడిగారా? ప్రతి విషయం మీకే కావాలి. రాజకీయం చేయడానికి తెలుగుదేశానికి జనసేనకి ఏ అంశం దొరికిద్దా, ఎప్పుడు దొరికిద్దా, దాని మీద ట్విట్టర్ లో ట్వీట్ పెడదా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకిస్తూ ఒక వీడియో పెడదా? ఇదే మీ సిద్ధాంతం. ఇలా పోతున్నారు కాబట్టి అలా ఉంది మన పరిస్థితి. అలా ఉంది మీ పరిస్థితి, ఇలా వెళ్తున్నారు కాబట్టి అలా ఉంది. అవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకుంటారు, మీకెందుకు మధ్యలో? వాళ్ళు చూసుకుంటారు కదా. ఓకే ఓకే రైట్. కావ్య లాస్ట్ చెప్పండి సార్, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు యాక్చువల్లీ మన వాళ్ళు మాట్లాడిన తర్వాత మన వైసీపీకి సంబంధించిన సార్ వాళ్ళు ఏమన్నారు అంటే, విష్ణు గారు అంటే సినిమాకి సంబంధించిన వాటికి రాజకీయాలు ఎందుకు అని చెప్పని అన్నారు సార్. మేము చెప్తున్నాము టీవీ డిబేట్లో వీటిలోనే మీడియా ముఖంగానే చెప్పారు విష్ణు గారు, మా బావగారు సపోర్ట్ నాకే ఉంది, పలానా వర్గం నుంచి నాకే సపోర్ట్ ఉంది, మా నాన్నగారు పలానా అని చెప్పని వాళ్ళే చెప్పారు. ఇక్కడ ఎవరిని ఎవరు రాజకీయాల్లోకి లాగలేదు, వాళ్ళు స్వతహాగా రాజకీయాల నుండి వచ్చే ఈ రోజు రాజకీయాన్ని సినిమా రంగంలోకి తీసుకొస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే సార్, మన టీడీపీ నాయకులు గారు మాట్లాడతా ఎవరెవరు ఏం చేశారు, మెగా ఫ్యామిలీ ఏం చేశారు అంటున్నారు సార్. డబ్బు పరంగా అన్ని రకాల హీరోలు అన్ని రకాల ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చుండొచ్చు, కానీ చిరంజీవి గారు ఆయన సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన రక్తదానం నుండి నేత్రదానాలు అయితే ఏంటి, కరోనా సమయంలో కొన్ని లక్షల కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. అంటే ఒక గవర్నమెంట్ చేయాల్సిన ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక వ్యక్తి ఒక శక్తిగా చేశారు. మీరు ఎన్నైనా చెప్పండి ఎవరైనా చెప్పండి, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను మొత్తం పక్కదారి పట్టించడానికి ఒక్కొక్క సినిమా అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లేనిపోని సమస్యను క్రియేట్ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఇది అందరూ గుర్తు పెట్టుకోండి. అది మీరు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, లేకపోతే చిరంజీవి గారు అంటున్నారు, అవన్నీ ఇప్పుడు జరిగిన డిస్కషన్ మొత్తం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏం సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు, మీ అంతరాత్మకి తెలుసు. లేనిపోని సమస్యలన్నీ పక్కకు తీసేసి స్వతహాగా ప్రజల యొక్క ఇబ్బంది పెట్టకుండా సినిమా కదా, ఇవి కూడా వాళ్ళని చూసి నేర్చుకోవడం చెప్తున్నాను. ఒక విషయం అండి, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రస్తుతం ఎలాంటి పాత్ర పోషించాలని మీరు అనుకుంటున్నారు సార్? వాళ్ళు బయటకు వచ్చి మేము పలానా పాత్ర పోషిస్తున్నామని ఎప్పుడు ఏది చెప్పరు. వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే, ఎప్పుడైనా సమస్య ఉందంటే ముందుకొచ్చి చేసే క్యారెక్టర్. దీంట్లో వీళ్ళందరూ వాళ్ళని కేవలం మీరు కులాల పరంగా వర్గీకరించండి, లేకపోతే పార్టీల పరంగా వర్గీకరించండి, ఎలా చేసినా సరే వాళ్ళు ఎప్పుడు సమస్యల కోసం ముందుండి పోరాటం చేసేవాళ్ళే. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ఇక ప్రత్యేకంగా మేము కోరుకునేది అయితే ఏమీ లేదు, వాళ్ళు సమస్యలు ఉన్న చోట ముందుండే నడిపిస్తుంటారు. దాంట్లో ఒక పార్టీ పరంగా అయితే ఏమండి, లేకపోతే సినిమా ఫీల్డ్ లో సంబంధించి కళామతీ ముద్దు బిడ్డలుగా అయితే రండి, ఎలాగైనా సరే సమస్య ఉన్న చోట నిలబడేది మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అంటే ఇంట్రెస్ట్ లేదా
ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇంకా నిలబడలే శక్తి లేదా? అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి సార్. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు ఎవరు తలుపు తట్టి వెళ్ళి చెప్పరు. సమస్య ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి నిలబడేవాడు నిజమైన నాయకుడు. ఈ రోజు అలా వచ్చి ఎంత మంది నిలబడుతున్నారో అక్కడ కూర్చుని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏ ఫ్యామిలీ వచ్చి మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళి ఇన్నాళ్ళయింది. ఇన్నాళ్ళకి ఎందుకు స్పందించలేదు ఎవరు? ఏదో అధికారం వస్తే మా బాబుకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను వాళ్ళకి వచ్చి చెప్తాను అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే కరోనా ఒక వేరియంట్ ఎలాగైతే ఈ రోజు రాష్ట్రంలో అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉందో జగన్ గారి యొక్క పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ తెలుస్తుంది. అది కరోనా అయితే కరోనా నుంచి ఎవరు చెప్పారు? మీరు నిర్దేశిస్తున్నారా? లేనిపోయిన సమస్యలు పెట్టి కొత్త సమస్యలు అయితే సృష్టించమాకండి సార్. ఉన్న వాటిని పక్క రాష్ట్రాల నుంచి మీరు ఆల్రెడీ అలా చేస్తున్నారు. అదే మీకు బ్లాక్ లో డైరెక్ట్ గా టికెట్ల కౌంటర్ అమ్మడానికి ప్రోత్సాహకాలు అడుగుతున్నారు గారు. ఇప్పుడు అది మేము ఇవ్వలేము అంటున్నాం. సింపుల్ ఉపయోగపడేలా చేయండి. మీరు అడిగారు, మేము చెప్పేశాం. ఓకే నాగేంద్ర గారు, మీ స్వతహా వృత్తి అయితే మేము ఏం చేయలేం కదా? అదే అదే ఆ వృత్తిలో ఎవరు లాభపడ్డారు, ఎవరు వచ్చి ఏం చేశారు, ఎవరు సో అటువంటి వృత్తి నాగేంద్ర గారు. ఓకే అండి, ఓకే అండి. కావ్య కావ్య వెయిటండి. నాగేంద్ర గారు అన్న, నేను నేను ఒక రాజకీయ పార్టీ తరఫున వచ్చా. ఏది పడితే అది మాట్లాడితే చేతులు కూర్చుంటానికి డిబేట్ లోకి వచ్చినాక వాళ్ళు మహిళ ఏమిటి పురుషులు ఏమిటి రెస్పెక్ట్ తప్పితే మీరు అడగొచ్చు. నాగేంద్ర గారు, నువ్వేమంటున్నావు తెలుసా? ఎర్రి రోడ్డు మాదిరి మాట్లాడుతున్నావు. మీరెవరు చెప్పడానికి? ఎవరు మీకు రాజకీయాలతో సినిమాలతో ఏం పని? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడొచ్చు నాగేంద్ర గారు, మీరు మాట్లాడొచ్చు. రాజకీయం మీరు జనసేన సినిమాలకు సంబంధం లేదు. ఆ సినిమా తరపున వచ్చిన సినిమాలే మాట్లాడాలి. ఆ రాజకీయ కామెంట్ చేస్తే ఊరుకోను. ఓకే ఓకే నాగేంద్ర గారు, మీకుండే ఆ గొప్ప గుణం ఏంటంటే మీరు స్టూడియోలో ఉంటారు, దగ్గర కనెక్ట్ అవుతుంది. ఆయన మిమ్మల్ని వారించలేడు. మా బాధ ఇది చెప్పలేడు. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు ఇంట్లో కూర్చొని జూమ్ లో ఉన్న దౌర్జన్యం చేస్తే మేము ఎప్పుడు మాట్లాడేది? మీరు కూడా స్టూడియో ప్లాన్ చేయండి, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి. నేను చెప్తానండి, సేఫ్టీ ప్రికాషన్స్ అని అంత గట్టిగా బండారు రామ్మోహన్ నాయుడు గారితో కొట్లాడినటువంటి వెంకటరెడ్డి గారికి ఎవరికంటే ముఖ్యంగా సేఫ్టీ ఉండాల్సింది రాష్ట్రంలో మహిళలకు కదా. దిశ పోలీస్ స్టేషన్ పెట్టకుండానే దిశ మీద ఉరి తీసినాము. ఇవన్నీ అవార్డులు ఇచ్చింది సార్. కాకినాడ, రాజమండ్రి, కర్నూలు ఎంత మంది మహిళలు వీధుల్లో తీసుకుపోయి జరిగిన దాష్టికాలకు ఈ ప్రభుత్వం సేఫ్టీ కల్పించాలి కదా. అది కదండి, సినిమాల్లో సేఫ్టీ ప్రికాషన్స్ కోసం చేశారంట. 10 రూపాయలు టికెట్ తగ్గిస్తే ఒక ఓనర్ ఎట్లా బ్రతుకుతాడండి? 20-25 మంది స్టాఫ్ ఏసీ వేయాలి, 10 రూపాయలు చేస్తారా సార్? ఉండండి, థియేటర్లను సులభ కాంప్లెక్స్ గా వాడుకోవడానికి చేసిన కుట్ర ఇది. 10 రూపాయలు ఇచ్చి సులభ కాంప్లెక్స్ లో పోవాలంటే 10 రూపాయలు ఇచ్చిపోతున్నారు. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు సేఫ్టీ ప్రికాషన్స్. సినిమా టికెట్ల విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు అంటే భయం ఆయనకు. టికెట్లు ఏదెత్తినా ఫెయిల్యూర్, టీటీడీ టికెట్లు ఫెయిల్యూర్, ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు ఫెయిల్యూర్, సినిమా టికెట్లు ఫెయిల్యూర్. టికెట్లు అంటేనే ఆయనకు భయం. ఆయన సక్సెస్ అయింది దోపిడీ చేసి దొంగలు చేసి 100 కోట్లు 200 కోట్లు వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడే, దాంట్లో ఒక్క దాంట్లోనే సక్సెస్ ఆయన. మీరు పదజాలం మారిందనుకోండి, నా దగ్గర అంతకంటే ఎక్కువ పదజాలం వచ్చింది, ఎక్కువ పదజాలం వచ్చింది. ఏ రాజకీయ పార్టీ నడుపుతారా మీరు? సినిమా టికెట్లు బ్లాక్ లో ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారా? రాజకీయ పార్టీ నడుపుతున్నారా? బ్లాక్ టికెట్ అమ్మాలి, బ్లాక్ లో మా హీరోకి టికెట్ లేకుండా అనుమతి ఇవ్వరా? మా ఇష్టం అంతా డైరెక్ట్ పెట్టుకుంటాం. పార్టీ రాజకీయ పార్టీ నడుపుతుంది, సినిమా సంఘం నడుపుతుంది, సినిమా తరపు
మనము ఈ రోజు చేసిన డిబేట్ ఏంటి, సినిమా పైన మోహన్ బాబు గారు చిరంజీవి గారి యొక్క వర్షన్లు, అదే విధంగా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ప్రభుత్వం పైన ఎలా ఉంది. కాబట్టి మనం ఒకటి మేము ఏమిటో చెప్తున్నామండి, తెలుగుదేశం పార్టీ అనుకోండి లేదా ఈ ప్రజల్లో ఒకనిగా అనుకోండి, వచ్చినటువంటి కష్టాలలో సినిమా టికెట్లను తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. బ్లాక్ లో టికెట్లు అమ్మని కాదు, ఆన్లైన్ లో పెట్టండి. అయితే బండారు మనోహర్ రెడ్డి గారు చిత్ర పాల్గొనేందుకు థ్యాంక్ యూ అండి. కేవీ రెడ్డి గారు థ్యాంక్ యూ, తాతశెట్టి నాగేంద్ర గారు థ్యాంక్ యూ, కావ్య గారు థ్యాంక్ యూ, తిరుపతి చిట్టిబాబు గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చిరంజీవి గారు పెద్దన్న పాత్ర నేను అన్ని విషయాల్లోనూ పోషించలేను, కష్టం వచ్చినప్పుడు నేను సైతం అంటూ ముందుకు వస్తానని